భవిష్యత్ ముఖ్యమైంది అందుకే ఈ పని చేస్తున్నాను సిగ్గు లేదు తలమాసిన కొంకకి బియ్యే పాస్ అయ్యాడు సోంబేరు రౌడ్లో ముప్పొద్దులు కుంచాలు లాగిస్తూ మంచాలు కొనిస్తూ కొంపలో పడేస్తున్నాడు ఓ ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఇల్లు పట్టిన విధవార పొడుచులో చూరు పట్టుకు వెళ్లాడుతున్నాడు సన్నాసి కృష్ణార్పణం తిలోదకం సమర్పయామి నానా ఏం సుపుత్ర ఉద్యోగం లేదని మాట మాటికి నన్ను కొల్లపడిస్తే నన్ను ఊరుకోని జాగ్రత్త ఊరుకోక ఏం చేస్తావు పుత్రరత్నమా ఊరగాయ జాడి ఖాళీ చేస్తావు అదేగా నువ్వు చేయగలిగిన పని నేనేమన్నా కొంపల చేతులు ముడిచి కూర్చున్నానా ఈ జానపేతుడు ఊళ్ళో నన్ను కనిపెట్టేశారు ఈ కుగ్రామంలో ఉద్యోగాలు ఉండవు పట్టణంలో ఉండే ఉద్యోగాల గురించి పేపర్లో పడే వాటన్నిటికి అప్లై చేస్తూనే ఉన్నాను కానీ ఏ కంపెనీ నుంచి రిప్లై రాదు అది నా తప్ప అన్నిటికి నన్ను ఆడిపోసుకుంటారు ఆడిపోసుకున్నా తోడి నీళ్లు పోసుకున్నా ఏం లాభం గనకలే నువ్వేమైనా ఉద్యోగం తెచ్చుకోగలవు గనకనా ఆ మేసం తీసేసి కూర్చో మోసం చేసేనా నీకు మొగుడిని తీసుకొచ్చి అంటగట్టి నిన్ను పంపేసి గుండెల మించి భారం దింపేసుకుంటానా అవే మాట్లాడండి ఊరుకోండి అబ్బాయి బాధపడతాడు అంత మాట అన్నావు గనక ఇదే చెప్తున్నాను విను నేను ఈ క్షణమే బయలుదేరి పట్టం వెళ్ళిపోతాను ఇవాళ నుంచి రోజు లెక్క పెట్టుకో సరిగ్గా 50వ రోజు వచ్చేలోపు నేను పెద్ద కంపెనీకి మేనేజరే మళ్ళీ మన ఊళ్ళోకి అడుగు పెడతాను అంతవరకు నీ గుమ్మ తొక్కనంతే శభాష్ మగతనం అంటే అదిరా రే నువ్వు ఈ విశ్వనాథం కొడుకువే గనక అయితే మాట మీద నిలబడు మేనేజర్ వై కనిపించు ఓకే డన్ పద్యాలు పాడక్కర్లే చేతల్లో చూపించు నేనేం పద్యాలు పాడలేదు పక్కింటి రేడియో నుంచి వస్తున్నాయి పట్టణం పెడతానన్నావుగా ఇంకా మేనమేషాలు ఎక్కడతామేం వెళ్ళు ఫోన్ చేసి పెడతావా ఆ విషయం మాటల్లో చెప్పొచ్చు కదా నా పేరు వినాయకరావు ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తీరుతాను అని మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ ఊరొచ్చాను మీ దగ్గర మేనేజర్ హోదాకి తగిన ఉద్యోగం ఏదైనా ఉంటే ఇవ్వండి ఇచ్చేస్తాను బట్ ఉద్యోగం మాత్రం మినిమం మేనేజర్ లెవెల్లో ఉండాలి మైండ్ ఇట్ వాచ్మెన్
విశాఖపట్నవా ఉద్యోగం ఇప్పించలేవా ఉద్యోగం కావాలా బాబు అవును చాలా దూరం నుంచి వచ్చాను ఈ ఊర్లో ఉన్నోళ్ళకే ఉద్యోగం లేక సత్తా ఉంటే నువ్వు పై ఊరి నుంచి వచ్చావా బాబు ఈ ఊళ్ళో ఉద్యోగం అంత తేలిక దొరకదు బాబు టీల్ ఫ్యాక్టరీ వస్తుంది మా బేదోళ్ళ కష్టాలు తీరతాయని ఎంతో ఆశపడ్డాం టీల్ ఫ్యాక్టరీ వచ్చింది ఉన్నోళ్ళని బాగా ఉన్నోళ్ళని చేసిందే లేనోళ్ళని ఏమీ లేనోళ్ళని చేసింది టీల్ ఫ్యాక్టరీ కాదు బాబు ఎండు ఫ్యాక్టరీ వచ్చినా మా ఎండిపోయిన బతుకుల్ని బాగు చేయలేదు ఓ పని చేయి బాబు నీకు ఉద్యోగం దొరకదు కానీ మా ముచ్చోళ్ళ సంఘంలో చేరిపో ఇలా చెప్పుకు నిలబడ్డావంటే నీ కడుపు నిండకపోదు సామర్థ్యం కల యువకులు అవసరం అందుకే పేపర్లో వేయించాం కాకపోతే అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కదా అని పులి నోట్లో పళ్ళెన్నుంటాయి ఆకాశం ఎత్తెంత సముద్రపు లోతెంత ఇటువంటి పిచ్చి ప్రశ్నలు అడగం మేము అడిగే ప్రశ్నలకు మీరు కరెక్ట్ అయిన సమాధానం చెబితే ఈ ఉద్యోగం మీకే అడగండి సార్ గుడ్ ఇప్పటికే మార్కెట్లో చాలా బ్రాండ్స్ టీవీలు ఉన్నాయి కదా మా కంపెనీ కూడా ఓ టీవీ తయారు చేయాలనుకుంటుంది అది అవసరమా క్వాలిటీని బట్టి డిమాండ్ ఉంటుంది సార్ మార్కెట్లో చాలా వాషింగ్ పౌడర్లు ఉన్నాయి అందులోనే సర్ఫ్ అండ్ బీట్ అవుట్ చేయడం కష్టం అని నిర్మా వాళ్ళు ఊరుకున్నారు సార్ వాళ్ళు మంచి క్వాలిటీ గల వాషింగ్ పౌడర్ తయారు చేశారు చాలా భాగం వ్యాపారాన్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు దట్స్ గుడ్ ఏం లేదండి చాలా సింపుల్ క్వశ్చన్ ఎం గౌరీపతి గారు ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చాను దారిలో నా షూ అడిగిన సోల్ ఊడిపోయింది ఇలా కుంటుకుంటూ వెళితే అవకరం ఉన్న మనిషి అనుకుంటారు పోనీ షూస్ వదిలేసి వెళితే క్యాబ్ రాసి వెదవా అనుకుంటారు అందుకని చెప్పండి మీరు నాంతెత్తే ఉన్నారు నా షూస్ లాంటి షూసే వేసుకున్నారు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ షూస్ నాకు ఇస్తే లోపలికి వెళ్ళి వచ్చేస్తాను దానికే ఉందండి ఓకే తీసుకెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంటర్వ్యూకి పోటీకి వచ్చిన మనిషికి సాయం చేస్తున్నారంటే యువర్ రియలీ గ్రేట్ ఇట్స్ ఆల్ రైట్ బై ద వే నా పేరు సార్ కాదు వినాయక్ రావు వెరీ నైస్ మీటింగ్ యూ నా పేరు ఈ శ్యామ్ సుందర్ గారు అది నా పేరు వస్తాను ఆల్ ది బెస్ట్ బాగానే ఆన్సర్ చేశారా బాగానే చెప్పానండి చూడాలి మరి రిజల్ట్స్ ఇప్పుడు 12 గంటలకు చెప్పేస్తారట ఈ కాసేపట్లో బయటికి వెళ్ళొస్తాం ఇక్కడ కూర్చున్నా 1 మినిట్ ఈ లోపల నా షూస్ రిపేర్ చేయించుకు వచ్చేస్తా ఓకే ఓకే ఇంటర్వ్యూలో అంతా బాగానే ఆన్సర్ చేసినా మాకు కావాల్సింది ఇద్దరే కాబట్టి ఇద్దరే సెలెక్ట్ చేసుకున్నాం వారు మిస్టర్ కే వినాయక్ రావు మిస్టర్ వి శ్యామ్ సుందర్ మాస్టర్ చూడండి మీరు నన్ను మాస్టర్ అని సార్ అని పిలవడం ఏవి బాగుండలేదు మనందరూ ఒకేసారి ఉద్యోగంలో చేరాం గనక మీకు అభ్యంతరం లేకపోతే ఇక నుంచి మనం నువ్వు నువ్వు అని పిలుచుకుందాం ఏమంటారు అలాగే నా ఉద్యోగం మీ షూ చలవే అంచేత మీకు చిన్న పార్టీ ఇచ్చుకుంటాను ఇది ఎవరు కనకపల్లండి సరే సార్ వచ్చారు హాయ్ ఏంటి మీలో మీరు పార్టీలు ఇచ్చేసుకోవటమేనా మమ్మల్ని పిలవరా మేమేదో చిన్న హోటల్కి వెళ్తాం సార్ మా మొదటి నెల జీతం అందుకోగానే మీకు డాల్ఫిన్ హోటల్లో గ్రాండ్ పార్టీ ఇస్తాం సార్ నో 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 నాకు ఇలాంటి పార్టీలు అంటేనే సరదా కమాన్ మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఐ ఫర్గెట్ ఇట్ మాకు ఉత్సాహంగా పనిచేసే కుర్రాళ్ళు కావాలి ఆ ఉత్సాహం మీలో ఉంది పైగా మీవి ప్లీజింగ్ పర్సనాలిటీస్ అందుకే ఉద్యోగాలు మీకు ఇచ్చాను కమాన్ హ్యావ్ ఇట్ థ్యాంక్ యూ సార్ మిస్టర్ వినాయక్ రావు నేను మీ ఇద్దరితో స్నేహం చేయాలి చూస్తుంటే సార్ సార్ అని పిలిచి దూరం చేసేస్తున్నారు సార్ మాతో మీకు స్నేహం మీరెక్కడ మేమెక్కడ సార్ ఎక్కడేమిటి మీరు నేను అందరం ఈ హోటల్లోనే ఉన్నాం చూడండి నేను మీ వయసు వాడినే కాకపోతే డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టడం వలన మా నాన్నగారి డబ్బుతో ఈ బిజినెస్ చేస్తున్నాను మీ ఫాదర్స్ కాస్త స్తోమత లేదు కాబట్టి మీరు ఉద్యోగం చేస్తున్నారు వడుసే దట్స్ ఆల్ ద డిఫరెన్స్ డబ్బును ఇంట్లో తప్పు పుట్టారు సార్ మీరు నిజమే మీలాంటి వాళ్ళు ఇంత సింపుల్ గా ఉండటం చాలా అరుదు ఓ కమాన్ లీవ్ ఇట్ ఈ పొగడత అంటే నాకు అసలు ఇష్టం ఐ డోంట్ లైక్ దమ్ హ్యావ్ ఇట్ తీసుకోండి అటు చూడండి చాలా అందంగా ఉంది కదా అవును సార్ వెరీ బ్యూటిఫుల్ పార్టీ చాలా డల్గా ఉంది ఓ పందెం పెట్టుకుందామా ఏమిటి సార్ అది మీలో ఎవరైనా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి రావాలి ఏమిటి అలా చూస్తున్నారు మీలో ఎవరికి దమ్ము లేవా నేను మాట్లాడొస్తాను సార్ ఓకే క్యారీ ఆన్ మిస్ టైం ఎంతైందండి 12:30 థ్యాంక్ యూ మాట్లాడేశాను సార్ ఏం మాట్లాడారు టైం అడిగారు మేమిద్దరు ఇక్కడి నుంచి వాచ్ చేస్తూనే ఉన్నాం
ఆ పని ఎవడన్నా తేలికే చేయగలడు బ్రదర్ అలా కాదు ఈసారి అమ్మాయి పేరు అడ్రస్ మిగతా వివరాలన్నీ అడిగండి చూద్దాం ఇదిగో 100 రూపాయలు బెట్ ఓకే సార్ ఈసారి అడిగొస్తాను ష్యూర్ yes sir okay carry on హలో మంజుల్ గారు నేను మీ ఫ్రెండ్ సుజాత వాళ్ళ అన్నయ్యండి మీరు పొరపట్టుతున్నారు నాకెవరు సుజాత అనే ఫ్రెండ్ లేదు నా పేరు మంజుల్ కూడా కాదు దీపిక దీపిక మీరు సీతారామ గారి అమ్మాయి కదండి ఆయన స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు మీ ఊరు అనంతపురం మీరు ఉండేది లాసస్ బే కాలనీలో కాదా అండి కాదండి నారాయణమూర్తి గారి అమ్మాయిని మా నాన్నగారు కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసి రిటైర్ అయ్యారు మా ఊరు పాలకొల్లు మేము ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంటాం సార్ ఏంటి కనుక్కున్నాను సార్ అన్ని వివరాలు కనుక్కున్నాను ఆ బ్యూటీ పేరు దీపిక వాళ్ళ నాన్నగారి పేరు నారాయణమూర్తి గారు కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసి రిటైర్ అయ్యారు వాళ్ళది పాలకొల్లు వాళ్ళు ఉండేది ఈస్ట్ పాయింట్ కాలనీలో వెరీ గుడ్ ధైర్యం అంటే అది యు హావ్ వన్ ఇట్ థాంక్యూ సార్ ఏమిటి వినాయకరావు గారు షిప్ సింక్ అయిన ఓనర్లు అలా డల్ కొట్టేశారు ఏమిటి అదే అదేం లేదు సార్ మామూలుగానే ఉన్నాను ఓకే మీతో ఒక బెట్ కట్టనా కాస్త పెద్ద పందెం అనుకోండి ఏమిటి సార్ అది మీరు ఒక నెల రోజుల్లోపు నేను చెప్పిన పని చేస్తే మీకు స్కూటర్ ప్రజెంట్ చేస్తాను మిమ్మల్ని నా ఆఫీస్కి మేనేజర్ని చేస్తాను సరిగ్గా 50వ రోజు వచ్చేలోపు నేను పెద్ద కంపెనీకి మేనేజర్ మళ్ళీ మన ఊళ్ళో అడుగు పెడతాను మీరు నన్ను మేనేజర్ని చేస్తానంటే మీరు ఏం చెప్పినా చేస్తాను సార్ డన్ అయితే వినండి ఇవాల్టి నుంచి 30 రోజుల్లోపు మీరు ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి ఓకే సార్ చేసుకుంటాను ఊరికే మాట ఇచ్చేయటం కాదు మిస్టర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గెలిస్తే మిమ్మల్ని మేనేజర్ని చేస్తాను ఓడితే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాను మైండ్ ఇట్ ఓకే సార్ ఇట్స్ ఛాలెంజ్ ఇవాళ మే 2 yes ఇప్పటి నుంచి సరిగ్గా 30 రోజుల్లోపు అంటే జూన్ 1వ తారీఖులోపు నేను అమ్మని పెళ్లి చేసుకు తీరుతాను రైట్ విష్ యు గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ జూన్ 1 గుర్తుంచుకోండి ఏంటి వినాయక అంత పెద్ద పందెం కాసావు చాలా రిస్క్ సుమా ఇలాంటి పందెాలు లేకపోతే లైఫ్ లో థ్రిల్ ఉండొచ్చా ఐ వాంట్ ట్రై మై లక్ నేను గెలిస్తే మా నాన్నకి నేను ఇచ్చిన మాట ప్రకారం మేనేజర్ అవుతాను సరే చూద్దాం పద నేను ఇటు వెళ్ళాలి ఓకే బాయ్ సీ యు సీ యు వస్తా పండుగాడికి ఉద్యోగ ప్రయత్నం ఎలా తగలడింది ఏ ఉద్యోగం దొరకకపోతే నేను 1000 రూపాయలు పంపిస్తాను దాంతో సినిమా హాల్ పక్కన గిళ్ళి కొట్టు పెట్టుకో లేదా రామకృష్ణ బీచ్ లో వేరుశనకాయలు అమ్ముకో వైజాగ్ లోనే నా చిన్ననాటి స్నేహితుడు నారాయణమూర్తి గారు ఉన్నాడు వాడి కూతురిని నీకు ఇచ్చి చేయాలని వాడి కోరిక ఈ మధ్య ఓ పెళ్లిలో కనిపించినప్పుడు కూడా ఆ మాట ఎత్తాడు వాడు వాడి ఇంటికి వెళ్ళి మామయ్య అని పలకరించు పాపం ఈ మధ్య వాడి భార్య పోయింది పరామర్శించు వాడి కూతురు నీ భార్య అది మర్చిపోకు నా గెలుపు తెలుపు పందెమండి చిలిపి బలపు దూతమండి నా గెలుపు తెలుపు పందెమండి దశ తిరిగే ఆహా దిశ దొరికే ఓహో జత కలిసే హే హే శృతి తెలిసే ఆహా సఖాని సఖీమణి వరింతదారుధిని చిలిపి బలపు దూతమండి నా గెలుపు తెలుపు పందెమండి மல்லருடனு அலநாட்டி ஆரைத்துனி ஆலி பாபானை அட்ரஸ் பட்டனு கனராணி காணாச்சினி பங்காலு லேடி முள்ளோன பாலி அவ்வாந்தி நாத்தோ ஜோடி பங்காரு லேடி முள்ளோன வாலி அவ்வாந்தி நாத்தோ ஜோடி குமாரிதோ கூடினே நமீருனை போனா పిల్లా రెడీ పెళ్లి రెడీ పంట నగ్గే హడావిడి చిలిపి వలపు చూడమంటే
నా గెలుపు తెలుపు పందవండి లాగే తెలియదు చేజారి పోలేదులే ముందొల్లెక్కుది వెనకెళ్ళకుది చిన్నారిన నేనులే బదాలు తెచ్చే మయారి కోసం వల్లేసి దించానులే బదాలు తెచ్చే మయారి కోసం వల్లేసి ఉంచానులే స్వయం వరం సాటే ఆచలియను చేపట్టి అందాలన్నీ అందాలనే పండాలన్నీ పండించనా చిలిపి వలపు చూడవండి నా గెలుపు తెలుపు పల్లెవండి దశ తిరిగే దిశ దొరికే కథ కలిసే శృతి తెలిసే సఖాని ఠకిమని వరింతదవరు తిని చిలిపి వలపు చూడవండి నా గెలుపు తెలుపు పల్లెవండి మావయ్య నమస్కారం మావయ్య బాగున్నావా ఆ బాగానే ఉన్నాను కూర్చో మీ ఒంట్లో కులాసగానే ఉంటుంది కదా మంచాన పడలేదు అంతవరకు కులాసే అదేదో పనిలో ఉండుంటుంది నేనే తెస్తాను అయితే వద్దులే మావయ్య నాకు అసలు దాహంగా లేదు కూర్చో పాపం అత్తయ్య పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది మావయ్య నిజమేనాయనా కుండ్రాయిలో ఉండే మనిషి గుట్టు చప్పుడు కాకుండా గుట్టుక్కుమంటే ఎవరికి మాత్రం బాధగా ఉండదు మహా ఆరోగ్యంగా కక్కు కొట్టిన పొత్రంలా ఉండేది మనిషి అంత బాధను నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు పాపం నాకేమిట్లేనాయనా ఆటుపోట్లు తిన్నవాణ్ణి పాపం ఆ బాధను నువ్వే ఎలా తట్టుకోగలుగుతున్నావో మరి మీ అత్తయ్య మా ఇంట్లో పాత నీళ్ళకాగు దాచుకుంది ఇచ్చేస్తాను తీసుకెళ్ళు మా అత్తయ్య ఎవరు మావయ్య నీళ్ళకాగేమిటి నువ్వు వంటలు చేసే హనుమాయమ్మ మేనలుడివి కావు కాను మావయ్య ఆ హనుమాయమ్మ ఎవరో నాకు తెలియదు నేను కంకిపాడు విశ్వనాథం గారి అబ్బాయిని కంకిపాడు విశ్వనాథమా మరే నేను మీ ఆవిడ పోయినందుకు నిన్ను పరామర్శించడానికి వచ్చాను మావయ్య వాడు ఆ తలమాసిన సుంఠ నువ్వు చచ్చిపోయావంటాడు వాణ్ణి చంపేయాలనే వదలను ఊరుకోండి ఆవేశపడకండి మీరు అసలే వట్టి మనిషి కూడా కాదు నేను వట్టి మనిషిని కాకపోవడం ఏమిటి నీ పిండాకుడు నేనేమన్నా కడుపుతో ఉన్నానా ఒక్కొక్కరికి మధులు పోయాడుస్తున్నారా అది కాదండి మీరు వట్టి మనిషి కారు జబ్బు మనిషి నేననేది కంకిపాడు కుక్క మళ్ళీ వీధిలోకి రా నీ కాళ్ళు వెనక్కుడతా అసలు నిన్ను ఆగండి లోపలికి పదండి అమ్మా మహామహులే నన్ను పడేయలేకపోయారు మహానుభావ మా ఇంటి ముందే నన్ను పడేసావా అరే ఎవడి చెయ్యి గీసుకుపోయినట్టుంది లోపలికి రండి పేరు నేరాస్తాను పర్లేదు సార్ పర్వాలేదు అంటారేమిటండి రక్తం కారుతూ ఉంటాను మీరు నన్ను లాగుతీయండి నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను ఆ వెధవ పున్నమి నాటికి ఎట్టంలా ఇరిగిరి పడుతున్నాడు అది నవలో చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఇదేమిటండి ఆ ఇంటికి మీ ఇంటికి ఒకటే పేరు ఉందేమిటి అదే వాడు దూర్వాసం సత్యనారాయణమూర్తి నేను దంటు సూర్యనారాయణమూర్తిని రండి రా బాబు కూర్చో ఇప్పుడే వస్తాను శుక్రవారం పూట పొద్దున్నే కంపకొచ్చి నువ్వు పోయావని దిక్కుమాలిన పుత్రుకు వస్తాడా కుక్క ఏది బాబు చెయ్యి ఈసారి వాడిని కలపండి చూసావా వాడింకా మొరుగుడు మానలేదు హై బీపీ వెళ్తావా ప్రతిదానికి గయ్యం లేస్తూ ఉంటాడు
పొద్దున్నే కూరల దాంతో పోటాడు కథాకళి చేశాడు. నిన్న ఆ శ్రీకాకుళం మీద అంతా తగాదప్పుడు శివతాండవం చేశాడు. ఆ ఏమిటి బాబు పొరపాటు జరిగిందన్న? ఏమిటది? మా నాన్నగారు మా నారాయణ కలమని ఉత్తరం రాశారండి. ఆయన భార్య పోయింది, వెళ్ళి పరామర్శించమన్నారు. నేను ఆ మాట అనేసరికి ఆయన రెచ్చిపోయి కర్రొచ్చుకుని పిచ్చు కుక్కను తరిమినట్టు తరిమాడండి. మీ నాన్నగారి పేరు? విశ్వనాథం గారండి. నువ్వు మా విస్సిగాడు కొడుకు నాయకరువా? మరి చెప్పవేమిటయ్యా? మీరు మీ నాన్న కలవమన్న నారాయణ నేనేనయ్యా. నా పేరు ఆ వెధవ పేరు ఒకటే కావడం వల్ల నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉంటావు. అసలు మా అమ్మాయి పుట్టగానే నీ పెళ్ళం పుట్టేసింది అనుకున్నావు తెలుసా? మరి నీ మధ్య ఎక్కడో పెళ్లిలో కలిసి ఆ మాట గుర్తు చేసుకున్నావు. అరే నువ్వు ఇంకా నీ పెళ్ళని చూడలేదు కదా అమ్మా భారతి. ఒకసారిలా రామ్మా, మీ ఆయన వచ్చాడు. మన విశ్వమావయ్య కొడుకమ్మా. ఆ అదేనయ్యా మా అమ్మాయి. అంటే ఏమిటన్నమాట? ఆవిడ అయిపోయింది, కథ కంచి పడిపోయింది, నా ఛాలెంజ్ చెట్టు ఎక్కేసింది. ఆగండి, ఇప్పుడు మీరు బూతులు తిట్టుకుంటారా? ఎంత చక్క అవును. ఏ కొత్త కొత్త బండ బూతులు వాడతారా? వాడతావు నీకెందుకు? అయితే ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు వస్తా. ఇప్పుడు తిట్టుకోండి సార్. రాసుకుంటావా అవి? అవును సార్, నేను తెలుగు సినిమా తీయబోతున్నాను. ఇవందులో డైలాగ్స్ గా ఉపయోగపడతాయి. బాగా తిట్టుకోండి సార్. కొత్త కొత్త బూతులు కనిపెట్టి మరీ తిట్టుకోండి సార్. రాసుకో. నేను తీయబోయే సినిమాకి స్క్రిప్ట్ తయారు చేస్తున్నాను నాన్న. ఆరు మైల తెంగర కొంక సినిమా తీస్తా. సినిమా ఏం పెట్టి తీస్తాం? మట్టి ఆ పేరు చెప్పుకుని ఈ పిచ్చి గొడవలో కుట్టించుకుని ప్రబల బల ముందుంటే వేసగాళ్ళలాగా తిరిగి తెస్తున్నావు. అవ్వడికిన నూలు తాత మోస్తారికి సరిపోయిందని నా పెన్షన్ డబ్బులు ఇలా తగలేస్తున్నావు. ఓ మనిషి తిరిగి చూడు, నన్ను ఇలా తిట్టిపోయేకు ప్రేమించి చూడు. ఈ శివ 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 నీ పేరు నువ్వే అనిసాను చెప్పు తెస్తావే, మాయరాగా వచ్చిందా? ఆ పేరుకు రీసౌండ్ ఉండాలి. సినిమాలో కూడా అలాగే వాడారు. ఈ శివ 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 ఈ బహుదూరపు బాటసారి సాహసమే నా ఊపిరి అంటూ ఓ గొప్ప ప్రాంతం ఉన్నాడు నాన్న. ఏమిటది నీ బొంద? ఉండం బా బొట్టు పెడతా అంటూ నా చిట్టి చెల్లెల్ని, ఆ సీతారామయ్య గారి మనవరాల్ని, ఆ ముద్దు బిడ్డని వరకట్నం ఇచ్చి సప్తస్వరాల సంగీతం మధ్య సప్తపది నడిపించి ముహూర్త బలం గల సమయంలో ఓ పూలరంగుడు గాని అందాల రాముడికి గుణవంతుడికి ఇచ్చి సీతారామ కళ్యాణం జరిపించి నిండు హృదయాలతో దీవించి పూల పల్లకిలో ముత్యాల ముగ్గుల మధ్య సిరిసిరి మువ్వలు మోగుతుండగా అత్తవారింటికి పంపించాలి. మన జీవిత చక్రం రంగులు రాటంలా తిరగాలి నాన్న. మనం శ్రీ మహావిష్ణు మహిమ వల్ల, దేవీ మహత్యం వల్ల, షిరిడి సాయిబాబా దయవల్ల రంగేళి రాజాల్లాగా కీర్తి కాంత కనకాలతో సింహపురి సింహాల్లాగా విజృంభించాలి నాన్న. అలా కష్టాల మీద మెరుపు దాడి చేసి జీవితం గడపాలంటే మనకి డబ్బు కావాలా వద్దా? ఆ డబ్బు కోసం, మన కష్టాల నుంచి విముక్తి కోసం నీ ఈ సుపుత్రుడు, నీ కన్న కొడుకు విప్లవ శంఖాన్ని పూరించి ఎర్రమల్లెలు వెదజల్లుతూ నేటి భారతంలో తెలుగు సినిమా తీయబోతున్నాడు. ఆ తర్వాత నేను ముద్దమందారం లాంటి బాగా డబ్బున్న రెండు జళ్ల సీతతో నీకు నాకు పెళ్ళంట అంటూ మల్లెపందిరి నీడన నాలుగు స్తంభాలాట ఆడి ప్రేమించి ఆ చూపులు కలిసిన శుభవేళ ఫలితంగా ఆహా నా పెళ్ళంట అంటూ ఆ పుత్తడి బొమ్మ మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తానన్న. ఆ ముద్దుల మనవరాలు స్త్రీవారికి ప్రేమరేఖ రూపంలో తెచ్చే కట్నం డబ్బు తింటూ హాయిగా నిలవంకరి చూస్తూ ఆనంద భైరవుని ఆలపిస్తాడు ఈ చెంటబ్బాయి. ఆ శుభముహూర్తం రావాలంటే నేను తెలుగు సినిమా తీసి తీరాల్సిందే. ఇప్పుడు నేను ప్రయోగించిన ఈ రెండు వాక్యాలు 56 సినిమా పేర్లున్నాయి, కావలసిన లెక్క పెట్టుకో. ఈ మురుగుంట్లో మునిగి చావరా అప్రాచుడా. ఏబీసీడీలు గుర్తుండవు కానీ సినిమా పేర్లు మాత్రం మహాబాగా గుర్తుంటాయి మలపత్రాచుడికి. ప్రముఖ నిర్మాతల్ని దర్శకుల్ని కూడా పిచ్చి ప్రజల ముందు ఇలాగే హేళన చేశారు నాన్న. ఇదే చెప్తున్నాను నేను జగజ్జంత్రి నాన్న, చెప్పింది చేస్తా, తెలుగు సినిమా తీస్తా, ఇదే నా మంగమ్మ శపథం. మగవాళ్ళని మంగమ్మ ఎంకమ్మ అనరని కూడా తెలియని తాపివి నువ్వు సినిమా తీస్తావా? చాలా ఓకే. అన్నమదం అన్ని మతాలకి మూలం అని తిండి ఎక్కువై కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావు కుంకాని. చిలకజోష్యం చెబుదామండి. ఇగో బాబు ఇలా రండి కూర్చోండి. నాకు ధనయోగం ఎప్పుడు పడుతుందో కాస్త మీ చిలకని అడిగి చెప్పండి. నువ్వు ఉండవయ్యా, అత్తారింటికి వచ్చి ఆటో డబ్బులు తన జేబులో తీసిచ్చాలు నిన్నే చూశానయ్యా. నువ్వు చూడు, లంకన్ తిల్లు ఉండగా నువ్వు ఆ టిక్కీ లాంటి హోటల్ గదిలో ఉండవేమిటి చెప్పు. ఇవాళ నుంచి నీ మక్కాం భోజనం అంటే ఇక్కడే చంపేస్తా.
నీ శవాన్ని చేవల పీక్కు తిన పింజారి వెధవా. ఏవో ఇంజక్షన్లు చేయడం, పిచ్చి పిల్లలు గుప్పెలు గుప్పెలు కొద్ది మింగిస్తాం, నెల తిరిగేసరికి 400 బిల్లు చూపించడం. నువ్వు చేసే వైద్యానికి నా బీపీ తగ్గకపోక నువ్వు చూపించే బిల్లుకి అది ఇంకా పెరిగిపోతుంది. ఎడు చూస్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి చావుదు. బ్లడ్ బ్యాంక్ ముందు కూర్చుని రక్తం అమ్ముకున్న వాళ్ళగా మోహన్ నువ్వు నువ్వు ఒకరు దొరికా నాకు డాక్టర్గా పో అతనికి. ఇంజక్షన్ పొడి చేసావా? పొడి చేశాను, కానీ అది నా జబ్బులో గుచ్చుకుంది. డాక్టర్ చూడవయ్యా చూడు, ఇలా దిక్కుమాల కొంపల్లోంచి అర్థమైన చెత్త పడేయడానికి నా ఇల్లే ఉన్నా మురుక్కుంటారుకున్నారా వేలవరు? అడగవయ్యా అడుగు. ఒక్క కాగితం బుక్కపడ్డంత మాత్రాన ఇంతోటి ఇంద్రభవనం తాలూకు అందం తరిగిపోదని చెప్పవయ్యా డాక్టర్. ఇంద్రభవనం ఏమన్నా ఇది? ఇంద్రభవనమే అప్పనంగా వచ్చిన డబ్బుతో నేరగట్టుకుని పక్క వాడినంత చులకనగా చూస్తే రౌరవాది నరకాలు పట్టిపోతారని చెప్పవయ్యా డాక్టర్. నా పేదరికాన్ని చూసి అంత హేళన చేయక్కర్లేదు. ఏనుగులయ్యా నేను, ఏనుగులి. ఆ మాట మాత్రం లేదు, జంతువుడు. ఎస్ గజరాజుని. ఏనుగు పడుకున్నా గుర్రం కంటే ఎత్తని చెప్పు ఆ పక్కింటి కుంకకి. ఏనను తెచ్చి ఈ ఇంట్లో బంధించాడు. ఈయనకి ఆయనకి మధ్య పేపర్ ముక్క వేస్తే బగ్గుమంటోంది. ఇక నా ఆశలు అడుగుంటున్నట్టే అయిపోయింది, ఫినిష్. వాడి కంఠనాళానికి కక్కసు కొట్టడానికి తేడా లేదయ్యా. నేను పెద్దలు కట్టుకుని ఓహో సుఖపడిపోతున్నాను కడుపుమంట ఆ వెధవకి. వెధవని వెధవ. అసలు అసలు సుఖము దుఃఖము ఎక్కడున్నాయ్యా? అవి ప్రపంచంలో లేవు, మనుషుల్లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే సుఖం ఉంటే ఒకటి సుఖం యావత్తు మానవాళికి సుఖం కావాలి కదా. ఒకటికి పిల్లలు పుడితే సుఖం, ఒకటి పిల్లలు పుడితే దుఃఖం. అంటే ఏమిటన్నమాట, బాల్యంలో సుఖాన్ని ఇచ్చే వస్తువులు యవ్వనంలో అసహ్యంగా కనిపిస్తాయి, యవ్వనంలో సంతోషాన్ని ఇచ్చే వస్తువులు వృద్ధాప్యంలో హేయంగా కనిపిస్తాయి. అంటే ఏమిటన్నమాట, సుఖం అనేది వస్తు ప్రపంచంలో లేదు, అది మన మనస్సులోనే కలదు. తనలో ఉన్న సుఖాన్ని గుర్తించలేక ఆ సుఖం కోసమే వస్తు ప్రపంచంలో వెతుకులాట ప్రారంభించి ఆ వెతుకులాట్లోనే వెళ్లమారిపోతాడు వెర్రి మానవుడు. ఆగు. అంటే ఏమిటన్నమాట, ఎవరైతే ఈ నిజాన్ని గ్రహించి రాగద్వేషాలను తొక్కిపెట్టి ఆత్మోన్ముఖుడై ఉంటాడో వాడే స్థితప్రజ్ఞుడు. వాడికి సుఖదుఖాలు లేవు, శుభాశుభాలు లేవు, కామముండదు, క్రోధముండదు, సముద్రుడులా పరిపూర్ణుడై ఉంటాడు. హలో వినాయకరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షీ ఇస్ మై వుడ్ బి. నమస్కారం అండి. బై ద బై, ఎంత వరకు వచ్చింది మీ లవ్ అఫైర్? ఆ పనిలోనే ఉన్నాను సార్. ఆల్ ద బెస్ట్, క్యారీ ఆన్, కమ్ లెట్స్ గో. గోంగూర పచ్చడి అంటే మావయ్యకి చాలా ఇష్టం కదా భారతి. ఇవాళ మా ఇంట్లో ఆ పచ్చడి చేసాం, మావయ్య కొట్టించు. అలాగే నాన్న పిలుస్తున్నాడు, నన్ను ఇక్కడ చూసాడంటే చంపేస్తాడు. నువ్వు వెళ్ళు, ఇప్పుడే వస్తున్నావు బా. అవును, ఆ ఇంటైనా మీ నాన్న చూడడానికి బద్ధ విరోధుల్లో ఉంటారు. ఆ అమ్మాయి మీ నాన్న మావయ్య అంటూ పచ్చడి అందిస్తోంది, ఏమిటా మిస్టరీ? అది మిస్టరీ కాదు, హిస్టరీ. ఏమిటా హిస్టరీ? నా చిన్నప్పుడు మా రెండు కుటుంబాల వాళ్ళం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళం బావా. ఏమిటమ్మా, మా ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నావా? అవును మావయ్య, నాకు వినాలనుంది. ఈ బ్యాగ్ లోపల పెట్టమ్మా. వినేవాళ్ళు ఉంటే నాకు చెప్పడం మహా సరదాయ్యా. రా, అలా వెళ్ళి మాట్లాడే. చెప్పమ్మా. మేమిద్దరం ఒకే రోజున తాలూకా ఆఫీసులో గుమస్తాలుగా చేరాం. మా ఇద్దరి మధ్య దూరం యామండి నుంచి నువ్వు దాకా తరిగిపోయి స్నేహం నువ్వు నుంచి ఒరే దాకా పెరిగిపోయింది. ఇద్దరం పెళ్లిళ్ళు చేసుకున్నాం, శుభ్రంగా పిల్లలు కన్నాం, ఇదిగో ఈ స్థలాన్ని కొనుక్కుని చిరసగం పంచుకుని రెండు ఇళ్ళు కట్టుకున్నాం. ఆ రోజుల్లో ఈ మధ్య గోడ కూడా ఉండేది కాదు. ఒకే న్యూస్ పేపర్ కొనుక్కుని ఇద్దరం వాయిదాల మీద చదివేవాళ్ళం. ఓ ఇంట్లో పప్పు కూర చేస్తే మరో ఇంట్లో చారు పులుసు చేసుకుని అందరం కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్ళం. మా సత్యం గారికి చిన్నప్పటి నుంచి జాతకాలంటే పిచ్చెక్కువ. వాడి చిన్నతనంలో ఎవరో చెప్పారట ఆకస్మిక ధనలాభం ఉంటుంది అని. అంటే ఏమిటన్నమాట, తేరగా ధనరాశులు వచ్చి పడిపోవడం అన్నమాట. ఆ మాట పట్టుకుని తగల అటుటికలు కొనేవాడు, పొట్టు పెట్టుకున్న ప్రతి వాడికి చేయి చూపించుకునేవాడు. ఓ రోజు బలవంతం చేసి ఓ రూపాయి పెట్టి నా చేత కూడా లాటరీ టికెట్ కొనిపించాడు. అదే నేను జీవితంలో మొదటిసారిగా లాటరీ టికెట్ కొన్నాం. రిజల్ట్స్ వచ్చాయి, ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు నాకు వచ్చింది. అంతే, ఆ విధవకి నా మీద అసూయి కూడా పట్టుకుంది. వికటంగా పెడసరంగా మాట్లాడడం ప్రారంభించాడు. పాత డబ్బా పడగొట్టి ఇల్లు కట్టించాను. అదిగో అప్పటి నుంచి ఈర్ష్య కూడా మొదలైంది. ఓ రోజు ఓ సాధు దగ్గరికి వెళ్ళాడు. ఆయన హృషికేశ నుంచి వచ్చిన మహానుభావుడు, నవగ్రహ శాంతి చేయిస్తే నాకు ఆకస్మిక ధనలాభం కలిగి తీరుతుందని కమండలం గుద్ది మరీ చెప్పాడు. ఇప్పుడు ఆ పని మీదే వెళుతున్నా. నవగ్రహ శాంత చాలా డబ్బు ఖర్చు అవుతుందా? 9 గ్రహాల్ని వాళ్ళ అధిదేవతల్ని ప్రత్యేక దేవతల్ని శాంతింపజేయాలి అంటే అవదా మరి? 10,000 దాకా అవుతుంది అంటున్నారు. 10,000? అంత డబ్బు ఎక్కడ నీ దగ్గర? మా ఆవిడ గాజులు అమ్మేస్తాను. సత్యం మత్తుండే మాట్లాడుతున్నావా? ఎవడో సాధు ఏదో చెప్పాడని ఇంట్లో ఉన్న బంగారం అమ్మేస్తావా? అమ్మడం తేలికేరా? మళ్ళీ చిన్న వ్యక్తి బంగారం కొనగలవురా నువ్వు? ఏం దుఃఖం లేనవాయ్,
లాటరీలో ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు వస్తుందని కంటాపదంగా చెప్పాడు ఆ స్వాములారు. ఆ డబ్బుతో చిన్నాలు తులాలు కాదు కిలోలు కిలోల లెక్కన కొంటారు బంగారం. వస్తుందో రాదో తెలియని దాని కోసం చేతిలో ఉన్నదాన్ని దుబారా చేయడం అవివేకంరా. నా మాట విను, ఇంకా ఆలోచన మానే. నాకు తెలుసురా, నేను నవగ్రహ శాంతి చేయిస్తే నీకంటే నేను ధనవంతుడనైపోతానని ఈర్ష్య నీకు. నీ ఒక్కడికే డబ్బు ఉండాలి, నువ్వు ఒక్కడవే ఏరుగు మీద చెయ్యేసి మాట్లాడాలి. మేం చెయ్యాలంటే ఏ పందుల్లో కుక్కల్లో వెతుక్కోవాలి. నేను ఇలా శరిదానాలు పుచ్చుకునే బ్రాహ్మణ్లా, మా ఆవిడ మూసివాయన ముత్తైదిలా ఉండిపోవాలని నీ ఉద్దేశం. మా బతుకులేలా మాసిగానికి ఎక్కువ తద్దినానికి తక్కువలా ఉండిపోవాలని నీ కోరిక. సత్యం, నీ పట్ల నాలో ఏ మార్పు రాలేదని రాబోదని నీకు కొన్ని వేలసార్లు చెప్పాను. అయినా నీ అనుమానం మాత్రం తీరకుండా ఉంది. అనుకోరా, నన్ను లక్ష తిట్టుకో మరేం పర్వాలేదు, కానీ మీ ఆవిడ గాజులు అమ్మడానికి మాత్రం నేను ఒప్పుకోను. మా ఆవిడ గాజులు అమ్మద్దు అంటానికి మధ్యలో నువ్వెవడవో కోరికెచ్చుకోగలివి? అది నా పెళ్ళాం, నీ పెళ్ళాం కాదు. దాని సింగారం నా సొంతం, దాని బంగారం నా సొంతం, అది గుర్తుంచుకో. అంతే, నాకు ఒళ్ళు మండి ఆ మర్నాడే అదిగో ఆ గోడ కట్టించేశాను. ఆ రోజు నుంచి నాకు ఆ విధవకి మాటలు లేవు. ఏ చచ్చేంత వరకు మేము మాట్లాడుకోం కూడా. ఇదయ్యా జరిగిన కదా. అంటే ఏమిటన్నమాట, దీనికి అంతటికీ కారణం ఈర్ష. ఈ ఈర్షనే భావం ఉంది చూసావు, అది విషం కన్నా చాలా ప్రమాదమైంది. ఈ ఈర్ష గురించి కాసేపు హాయిగా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. అరిషడ్ వర్గాలని మనిషికి శత్రువులు 6, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అంటే ఏమిటన్నమాట, ఏమిటయ్యా ఇది? ఈవేళప్పుడు బస్కిల్ చూస్తున్నావా? ఒళ్ళే ఆరోగ్యానికి మంచిది, కానీ ఈర్ష గురించి మనం రేపు తిరిగ్గా మాట్లాడుకుందాం. రేపు అనేది నా జీవితంలో రాకూడదు దేవుడు. Oh,
మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం లల్లి లలలి లల్ల ఎవడో పాడకపోతలు పోతున్నాడు రండి రేయ్ ఆలోచించండి నేను నిర్దోషిని వేటగాండి కేటుగాండి కాను రౌడీజం నశించాలని మనసు మమత గల మంచి మనిషిని మంచుడు అయితే మా మంగినికై అల్లరి పెడుతున్నావు ఇది అల్లరి పెట్టడం కాదు బాబు ఆర్టిస్ట్ సెలక్షన్ అంటే అంటే నేను సినిమా రచయితకం నిర్మాతకం డైరెక్టర్ని ఓ సినిమా తీయబోతున్నాను అందులో మీ మంగిని హీరోయిన్ గా బుక్ చేసుకుందాం అని వచ్చాను ఓలమో ఓలమో హీరోయిన్ మీరు అందరికి నిజమేనా బాబు నువ్వు బట్టలు ఉతికే బండ మీదొట్టు మీ మంగి ఫోటోజెనిక్ ఫేస్ నాకు నచ్చింది ఎక్స్‌ప్రెషన్ బాగా నచ్చింది ఆ మాడ్యులేషన్ ఇంటోనేషన్ అమోఘంగా ఉన్నాయి అందుకే నేను తీయబోయే సినిమాలో తన్ని హీరోయిన్ గా బుక్ చేసుకుందాం అని వచ్చాను రేయ్ ఇలా తీసురా ఏడే బాబు కవరేలా కూర్చోండి సినిమా ఎప్పుడు మొదలుతారు బాబు స్క్రిప్ట్ తయారవుతుంది 2-3 నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తా మీ మంగి నాకు బాగా నచ్చింది గనక టోకెన్ అడ్వాన్స్ కింద జస్ట్ ఓ 10 రూపాయస్ ఉంచండి నా రోజుల్లో మీ ఇంటికి వచ్చి అగ్రిమెంట్ మీద సంతకాలు చేయిస్తా వస్తాను మంగపార్తి మంగపార్తి ఏరి బాబు దాని పేరు ఉత్తిమంగే ఉత్తిమంగలు సుత్తిమంగలు సినిమాకి పనికిరారు బాబు అందుకే పేరు మార్చా ఇవాళ్ళ నుంచి మీ అమ్మాయి పేరు మంగపార్తి మంగపార్తి వస్తా సీ యు ఐ విల్ కమ్ అగైన్ వస్తాను రైట్ వస్తా శంభో శంకర హర హర మహాదేవ అయ్యా వినాయకుడు కూడండి హర హర మహాదేవ పుత్ర వినాయక నమోన్నమః హలో ఇక్కడికి నీ దగ్గరికే బయలుదేరాను రా బండికు ఏమిటి నిజమే నా జాతకంలో లంకె బిందులున్నమాట వాస్తవమే అరే వాస్తవం ఏమిటి భాయి సాబ్ నిజం విశాఖపట్నంలో సముద్రం ఉన్నంత నిజం తమకి 60వ సంవత్సరం వచ్చిన 10 రోజుల లోపునే ఆ బిందెలు బయటపడతాయి తమ బాధలు తీరిపోతాయి తమ నోటి చలం వల్ల అదే గనక జరిగితే తమకి కనకాభిషేకం చేయిస్తాను స్వామి జల్లి పడుతోంది తడిసిపోతారు లోపలికి రండి వద్దండి పర్వాలేదు ప్లీజ్ రండి ఆయన ప్రొఫెసర్ పృథ్వీ గారు షట్ అప్ ఎవరా పిల్ల పంపించారేట బయటికి గండి వెరీ గుడ్ వేణీళ్ళు చేతి మీద పడితే చెయ్యి కాలుతుందన్నమాట చాలా గొప్ప పాయింట్ కనిపెట్టారు కంగ్రాట్స్ అరే
అమ్మాయి పూర్తిగా తడిసిపోయిందే, లోపలికి వెళ్ళమ్మా. తల శుభ్రంగా తుడుచుకుని ఆ తడిచీర విప్పేసి మా రిటా డ్రెస్ చేసుకో. వెళ్ళు. వద్దండి. వద్దండి మొహం. అలా తడిస్తే న్యూమోనియా వస్తుంది. రిటా తీసుకెళ్ళ అమ్మాయిని. రండి. గెట్ హర్. వెరీ గుడ్. నీ చీర ఆరిపోగానే అది కట్టుకుని వెళ్ళిపోదు గాని. థ్యాంక్ యూ సార్. రిటా ఆ చీరకి నిప్పు అంటించు. తడి త్వరగా ఆరిపోతుంది. వద్దులేండి సార్, అక్కడ ఆరిపెడతాను. ఓకే, అలా కూడా తడి ఆరిపోయేలాగా చేయొచ్చు. అలా కానీ అమ్మాయి నీ పేరేమిటి? దీపిక. దీపిక, గుడ్ ఇప్పుడు నేను వేడి నీళ్లు అనే విషయం మీద ప్రయోగం చేశాను. ప్రపంచానికి ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. మిమ్మల్ని మాట అడగనా సార్? అడగమ్మా. లంక బిందెలు ఉంటాయా సార్? తప్పకుండా ఉంటాయి. లోకంలో బిందెలు ఉన్నప్పుడు లంక బిందెలు ఎందుకుండవు? అదే నా థీరీ. ఉండి తీరాలి. ఏమిటమ్మా, లంక బిందులు ఉంటాయన్నాడు ఆయన? అవునన్నా. అయితే రేపు ఒక్కసారి నన్ను ఆ మహానుభావుడి దగ్గర తీసుకెళ్ళమ్మా, మాట్లాడతాను. నమస్కారం సార్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. గో. నన్న ఊరుకో ప్లీజ్. ఐ సీ. ఏదైనా వస్తువుని పైకెగరేసినప్పుడు అది తప్పకుండా కిందే పడుతుందన్నమాట. చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. వెరీ గుడ్. హలో బేబీ. హమి హమి. ప్లీజ్ కమ్ ఇన్. గెట్ ఇన్. ప్లీజ్ కమ్ ఆన్. పేరు మా నాన్నగారు సార్. ఐ సీ, గ్లాడ్ టు మీట్ యు సార్. తమ బోటి కారణ జన్ముల్ని కలవడంతో నా జన్మ పావనం అయిందండి అయ్యా. లంక బిందెలు అనేవి అసలు ఉన్నాయంటారా? వై నాట్, ఎందుకు లేవు? నేను కలకత్తాలో ఉన్నప్పుడు చిత్తరంజన్ బోస్ అనే వ్యక్తింట్లో ఓ జత లంక బిందెలు ఉన్నాయని కనిపెట్టి వాటిని బయటికి తీయించాను. అలాగా వాటిల్లో రాళ్ళు రత్నాలు ఉన్నాయా? రత్నాలు లేవు గాని రాళ్ళు ఉన్నాయి, కంకర్ రాళ్ళు. అతని బ్యాడ్ లక్. అయ్యా, నాకు ఆకస్మిక ధనలాభం ఉందని, నాకు 67 వచ్చి రాగానే నా ఇంట్లో లంక బిందెలు దొరుకుతాయని నాకిప్పటికి వందలాది మంది జ్యోతిష్కులు చెప్పారు. ఐ సీ. దొరకచ్చు, తప్పులేదు. తమరుగు, మరి ఆ విషయంలో కొంచెం పరిశోధన జరిపి ఆ బిందెల్ని బయటికి తీస్తే ఆ జన్మాంతం తమ కాలి చెప్పులా పడుంటాను. భూగర్భ శాస్త్రంలో అపార పరిశోధనలు చేసిన మహానుభావుడు బాబా భోలేనాథ్ అతి త్వరలో మన విశాఖపట్నం రాబోతున్నారు. అలాగా? వారు రాగానే వారిని కలిసి సలహాలు తీసుకుందాం. చిత్తం. ప్రస్తుతం నేను భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా సదరంగా, సదరంగం బోర్డులా ఉందని లోకానికి తెలియజెప్పాలనే తీవ్రమైన పరిశోధన చేస్తున్నాను. అలాగండయ్యా. ఈ విషయంలో నా పరిశోధన ఓ కొలిక్కి రాగానే మీ లంక బిందెల కేసు టేకప్ చేస్తాను. కాకపోతే నాకు సరైన అసిస్టెంట్స్ దొరక్క పని కుంటుపడుతోంది. మీరు మీ అబ్బాయిలను ఎవరినైనా నాకు సాయం చేయడానికి పంపిస్తే నా పని సులువు అవుతుంది. నాకు ఒక్కడే కొడుకండయ్యా. ఆనిముచ్చెల్లా తయారవుతాడు అనుకుంటే ఆముదం విత్తులా తయారయ్యాడు. భగవద్గీత పుచ్చుకుంటారా అని అడిగితే ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, రేపు తింటాను అనే బుర్ర తక్కువ విధవ. ఎందుకు కొరగాకుండా పోయాడు. కాకపోతే మా అమ్మాయి దీపిక జాతి వజ్రం, మొన్ననే బిఎస్సి పరీక్షలు రాసింది. తమరు పంపమంటే రోజు తమకు సాయంగా మా అమ్మాయిని పంపిస్తాను. పంపించండి. షూర్. ప్రొఫెసర్ గారు, వాళ్ళు వాళ్లతో గాలి నోటితోనూ ముక్కుతోనూ మాత్రమే ఎందుకు పీల్చాలి, చెవులతో ఎందుకు పీల్చకూడదు అన్న పాయింట్ మీద చెరో 10 రూపాయలు ఇచ్చి రీసెర్చ్ చేస్తున్నాను. చీని బతుకు చెడ 10 రూపాయలు ఇచ్చి చంపేస్తావుటాయ మమ్మల్ని. బతికుంటే బత్తలు కూడా అమ్ము బతుకుతాం. ఇంకోసారి మమ్మల్ని పిలిచావంటే పేగులు తీస్తాం పిచ్చి సన్నాసి. అంతే, ప్రపంచం అంతా ఇంతే. ఐన్స్టీన్ ని పిచ్చివాడన్నారు, న్యూటన్ ని వెర్రివాడన్నారు, గ్రహం బెల్ ని మతి చెడిన వాడన్నారు. ఆ విధంగా నన్ను కూడా కొందరు గేదె వెధవా అంటూ ఉంటారు. అఫ్ కోర్స్, ఆ మాట నిజమే అనుకోండి. మరే నమస్కారం సార్. హాయ్ సార్. మీకు సినిమాలు అంటే ఇంట్రెస్టా సార్? ఎస్. ఆహా, చిత్రం భళారే విచిత్రం. సార్, రాజా విక్రమాక లాంటి తమల్ని కలవటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం సార్. సార్, నేను సినిమా రచయితకం, నిర్మాతకం, దర్శకుడిని సార్. నా చేతుల్లో చెప్పుచ్చు కొట్టొచ్చేలా కనిపించే దర్శకత్వ ప్రతిభ ఉంది సార్. నా బుర్రలో అద్భుతమైన కథ ఉంది సార్. కానీ నా జేబుల్లో డబ్బులు లేవు సార్. కూలీ నెంబర్ వల్ల బ్రతుకుతున్నాను సార్. ఈ రోజుల్లో బూతు సినిమాలు బాగా ఆడుతున్నాయని నేను పరమ బూతు సినిమాకి కథ ఆలోచించాను సార్. సినిమా పేరు పుచ్చుకో పుచ్చుకు. ముద్దు ముద్దుగా ఉండే ముద్దుల సినిమా.
దాంట్లో ఉండే హీరో హీరోయిన్లకి ముద్దులు పెట్టుకుని పెదాలు వాచిపోయి దడలు పీకపోవాల్సిందే సార్. అంతెందుకు సార్, ఒకే ఒక ముద్దు ఏకధాటిగా 30 నిమిషాలు ప్లాన్ చేశాను సార్. ఇదే ఈ సినిమాకి హైలైట్, బ్యాక్ లైట్, సైడ్ లైట్స్ కూడా సార్. ఐసీ, మనం ఒక 10 లక్షల పెట్టుబడి పెడితే చాలు సార్, వద్దంటే డబ్బు కోట్ల కోట్ల లాభాలు వచ్చేస్తాయి. ఓ బ్రేక్ఫాస్ట్ టైం, అలాగా రండి సార్ టిఫిన్ తిందాం. అమ్మయ్యా మీరు బిల్లివ్వలేదు, అదే 10,000 సార్. పాన్ జరదా పాన్. ఒక్క నిమిషం సార్, వేసుకోండి సార్. అరే సిగరెట్ అయిపోయి సార్, తెస్తాను సార్. ఓన్లీ 555. అలాగే సార్, చెప్పండి సార్. చీకటిని నిన్న ఇంద్రభవనంలో గోరంత దీపం వెలిగించండి, ఫైనాన్స్ చేస్తారు సార్? చేస్తానంటే చెప్పండి సార్, రేపే షూటింగ్ మొదలు పెడతా. ఏప్రిల్ ఫస్ట్ విడుదల. అదేంటే ఆయన పట్టుకుంటున్నారు, ఆయన సినిమాకు ఫైనాన్స్ అయిపోతున్న మంచి మనిషి. వీడు ఫైనాన్స్ చేస్తాడా? ఒట్టి బేవర్ చదవ. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చి మా ప్రాణాలు తీస్తున్నాడు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడా? అవును, పొద్దుటి నుంచి వెతకలేసి వస్తున్నాం. పిచ్చా వెదవా. నా జేబులో ఉన్న ఒకే ఒక 100 రూపాయలు ఖర్చు చేయించి సీట్లు హాట్లు మసాలా దోశలు నీ మన్ను మశానం మింగిచేస్తావురా? బ్రేక్ఫాస్ట్ టైం పాన్ జరదా పాన్ ఓన్లీ 555. నీ ఫేస్ తగలయ్యా. కారు నుంచి దిగితే చావు కారెక్కడిదిరా నీకు. నీకు ఆ కారు ఎక్కడిదిరా? అక్కడ ఆగుంటే ఎక్కి దిగాను. అరే అయ్యో ఈ సూట్ ఎక్కడిదిరా చుంచు మహమ్మదవా? లాండ్రీ నుంచి ఎత్తుకొచ్చాను. అయ్యో లాండ్రీ నుంచి ఎత్తుకొచ్చావా? మరి ఆ సిగరెట్ పెట్ట. రోడ్డు మీద కనబడితే తీసి జేబులో పెట్టుకున్నాను. ఎన్ని తెలివితేటలరా, ఎన్ని తెలివితేటలరా నీకు. ఓ పని చేయరా, ఆ మేడ నుంచి ఒక్క దూకు దూకరా. నీ అమ్మ కడుపు మాడ నాశనం చేశావు కదరా, 100 రూపాయలకు నాశనం అయిపోయాను కదరా. నీ పాడే గట్ట, నీ తదిన బెట్ట. ఈ ఫేస్కు టోపీ ఒకటి పుచ్చుకు పుచ్చుకోని నన్ను సర్వనాశనం చేశావు కదరా. ఏమిటండి గొడవ, మీకేమైనా సినిమాకి ఫైనాన్స్ కావాలా? ఏరాయ్ ఏంటి, నీకు లోపలికి తీసుకెళ్లి టిఫిన్ పెట్టించాలా? పాన్ జరదా పాన్ ఓన్లీ 555 బ్రేక్ఫాస్ట్ పెంచనద వల్లారా? అసలు మీకు నేను ఎలా కనపడతానో మీకు, నేను ఎలా కనపడతానో మీకు. వాడికో టోపీ, నీకో సూట్కేసు, తక్కు నీకు తక్కు. నన్ను కాల్చు తింటానికి వచ్చారు కదరా, పుచ్చుకు పుచ్చుకోగల. చంపేస్తాను నేను. ఎలా కొడుతున్నారు? ఎలా కొట్టుకుంటామయ్యా? ఆయన పెద్ద ఫిల్మ్ ఫైనాన్షియర్, 100 సినిమాలకు పైగా ఫైనాన్స్ చేశారు. ఆయన ఫైనాన్షియరా? అంటే నేను పిచ్చి విధవకి పెట్టి ఫైనాన్స్ ఎందుకు కొట్టానా? అవా 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 బావా కాఫీ. థ్యాంక్ యూ చెల్లెమ్మ. చెల్లెమ్మనా? అదేమిటి బావా? అవును భారతి, నా మనసులో ఉన్న మాట ఉపోద్గతాలు ఊకతంపుడు లేకుండా సూటిగా చెప్పేస్తున్నాను. నేను పక్కింటి దీపికను ప్రేమిస్తున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటాను. అలాగా. దీపిక చాలా అదృష్టవంతురాలు బావా. పోన్లే, అల్లా వచ్చి మాంబు రాసిన చిరిగిన విస్తరి నవల్లోలాగా నా ప్రేమ నీకోసం త్యాగం చేస్తాను బావా. చేసుకో, దీపికని చేసుకుని సుఖపడు. దీపిక గురించి కొన్ని వివరాలు కావాలి భారతి. వివరాలంటే లావు ఎత్తు ఇలాంటివా? కాదు, ఇష్ట ఇష్టాలు, నచ్చే విషయాలు ఇలాంటివి. వాటి గురించి నాకు పెద్దగా తెలియవు బావా, కానీ దీపిక్కి తల్లిదండ్రుల మాట అంటే వేదవాకు. తల్లికి ఇష్టమని భరతనాట్యం నేర్చుకుంటోంది. అలాగా, దీపిక తల్లికి భరతనాట్యం అంటే ఇష్టం అనమాట. మరి తండ్రి గారికి? ఆయన ఎప్పుడు కోపంలో కథగళి చేస్తుంటాడు కదా, బహుశా అదంటే ఇష్టమేమో. కాదు బావా, ఆయనకి ఫోక్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ప్రోగ్రామ్స్ కూడా వెళ్తుంటారు. ఇంకా జాతకాలన్నా జాతకాలు చెప్పేవాళ్ళన్నా మహా పిచ్చి మావయ్యకి. చాలా థ్యాంక్స్ భారతి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నమస్కారం మాస్టర్. నమస్కారం అండి. నాకు ఫోక్ డాన్స్ కొంత వచ్చండి, ఇదివరకే నేర్చుకున్నాను. ఐసీ. ఇప్పుడు ఇంకా నేర్చుకునే ఓ 10 రోజుల్లో ప్రోగ్రామ్ ఇవ్వాలనుకుంటున్నాను, డబ్బు మీరు అడిగినంత ఇస్తాను. ఆ ఏర్పాటు చేయగలరా? హలో సార్. కూర్చోండి కూర్చోండి. ఏమిటి, ఓవర్ టైం చేస్తున్నారా? కొద్ది పని మిగిలిపోయింది సార్. క్యారీ ఆన్ విత్ ద జాబ్. ఇవాళ
పదో తారీఖు అని మీకు గుర్తు చేద్దామని వచ్చాను. గుర్తుంది సార్, మన గడువు ఇంకో 20 రోజుల్లో ఉంది. గుడ్. ఓడిపోవడానికి సిద్ధమవుతున్నారుగా? లేదు సార్, గెలవడానికి రెడీ అవుతున్నాను. చూశారండయ్యా, ఇది భాగ్యరేఖ. చాంతాడంతటి మందాన చెప్పు చుక్కొట్టినంత దృఢంగా కనిపిస్తోంది తమ హస్తంలో. నమస్కారం అండి. అయ్యా, ఆకస్మిక ధనలాభం ఏమన్నా ఉందేమో, గట్టిగా చూసి చెప్పండి. అయ్యో లాకే లాకే మహాప్రభో, చూడండి ఇటు చూడండి. చంద్రుడికో నూలు పోగులాగా ఈ చిరుకానికి స్వీకరించండి. అయ్యా, 3 గంటల కంఠశోషకి ఈ మాత్రమేనా? ఇది కూడా ఉంచండి. మరి వెళ్ళొస్తానండి. శుభం. శుభం. ఇదిగో ఇదిగో, చాపతొట్లాగా ఇక్కడ పడుకున్నావులే. నమస్కారం సార్, మీకు ఇన్విటేషన్ ఇద్దామని 3 గంటల క్రితం వచ్చాను సార్. తెలియకుండానే నిద్ర పట్టేసింది. అలాగా? మా అసోసియేషన్ తరఫున రేపు చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాను సార్, దానికి మీరు మీ అమ్మాయి గారు తప్పకుండా రావాలి. ఇదిగోండి సార్. రేపా? ఏం కార్యక్రమం ఏర్పాటు చేశారు? ఓరియో సింధూరుడా, ఓరియో
డాన్స్ చాలా బాగుందయ్యా, పాట కూడా అద్భుతంగా ఉంది. నువ్వు ఆ అమ్మాయి కలిసి నటిస్తూ ఉంటే డాన్స్ ప్రోగ్రామ్ అలా రివర్స్ అవుతుంది అనుకోలేచ్చాం. డాన్స్ చూస్తున్న సేపు ఆయన తలుపుతూ తాళం వేస్తుంటే ఆయనకు నీ మీద కోపం పోయింది అనుకున్నా. ఇప్పుడు రోజులు గడిచిపోతున్నాయి, ఏం చేయాలో తోచట్లేదు. నాకు మార్గం తోస్తుంది గురు. ఏమిటిది? ఆయన జాతకాలు గుడ్డిగా నమ్ముతాడు గనక నువ్వే ఓ జ్యోతిష్కుడి గడపలో వెళ్ళి ఇలా పలానా వినాయకరావుకి మీ దీపిక్కి పెళ్లి రాసి పెట్టుందని వెంటనే జరిపించేమని చెప్పు. ఆయన ఒప్పుకుని తీరతాడు. కొండ ధరలం వచ్చినాం. జరిగింది చెబుతాం, జరుగుతుంది చెబుతాం, జరగబోయేది చెబుతాం. వద్దులేవయ్యా, వెళ్ళరా, పని మీద ఉన్నాను. పోయే దూరని ఎల్లమనకు దూర. కొండ దేవత కన్నెర చేస్తది. అది కాదయ్యా, సూది పోయిందని సోదికెళితే పాతరంకులని బయటపడ్డాయన్నట్టు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కోయ దొర వాక్కును ఒక్కసారి ఇన్ని చూడు దొర, నా మహిమ నీకే తెలుస్తుంది. నాన్న, నీ గుడికి వెళ్ళొస్తాను. మంచిదమ్మా, త్వరగా వచ్చాయి. ఎక్కడ కోనకి మను ఎప్పుడు చేస్తావు దొర? చెయ్యాలయ్యా, త్వరలో చేసేస్తాను. కొండదేవత పలుకు, కోనలమ్మా పలుకు. అమ్మా, ఏంటమ్మా? ఆహా, అంబ పలికింది దొర. నాకిన పడలేదే. ఎంట్రుకలున్న శివులకి అంబ మాట వినపడదు దొర. ఓహో, ఏమందావిడ? నీ కోన మనువు వినాయకరావు అనే గుంటడితో జరుగుతుందని చెప్పింది దొర. పేరున్నావా? వినాయకరావు. గుంటడు చాలా యోగ్యుడిలో దొర, నీకు సరైన అల్లుడు. నీ కోనకి ఆ గుంటడికి 7 జన్మల బంధం ఉందని బల్లగుద్ది మరీ చెప్పింది దొర అంబ. వినాయకరావా? దండాలు బాబు, దండం బాబు. తమరికి ఈ వేషాలు ఏమిటి బాబు? అసహ్యంగాను. కాలు తొక్కితే గోరు విరుగుతుంది గాని నోరు మూత పడదా బాబు. బాబు, ఈయన ఎవరో తెలుసా తమకు? కోయదొర కాదు, కోయదొర కాదు, బోయదొర కాదు. ఓ రోజున తమ భార్య పోయారంటూ వచ్చాడు చూశారా, ఆ చిలిపి బాబే ఈ చిలిపి బాబు. ఇప్పుడు ఏ చిలిపి పని చేయడానికి వచ్చారు చూడండి. నిన్ను ఎవరు చంపేస్తా? చంపేస్తానండి. వాళ్ళ అడిగి పోగులు పెట్టి పోగు పాలలా చంపేస్తా. రాత్రి ఆకుపచ్చి చంపేస్తా. ఇష్టపడి రొస్టపడి డాన్స్ నేర్చుకున్నాను, అక్కడ ఫెయిల్ అయిపోయాను. ఇష్టపడి కష్టపడి మారు వేషం వేశాను, అక్కడ ఫెయిల్ అయిపోయాను. అందుకే చిట్టుబాబు గారి దగ్గరికి వెళ్ళి ఓడిపోయానని ఒప్పేసుకోవడం మంచిది అనిపిస్తోంది. వినాయకం, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు పందెం కట్టినప్పుడు ఓడిపోతావు అనిపించినా, ఆ తర్వాత నువ్వు గెలిచి తీరాలని పట్టుదల నాలోనూ పెరిగిపోయింది. నాకు తోచిన సలహా చెప్పనా? సరే చెప్పు. దీపిక ప్రొఫెసర్ గారి దగ్గర పనిచేస్తుందని చెప్పావు కదా? అవును. నువ్వు ఆయన దగ్గర చేరిపో, దగ్గరతనం దూరాన్ని తగ్గిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇలా పసిపిల్లలా గేటుతో ఆడుకుంటున్నావు? నేను ఆడుకోవట్లేదు సార్, గేటు మూయడానికి ప్రయత్నిస్తున్నాను. ఐసి, ఈ గేటు బార్లా తెరిస్తే ఓ పట్టాను మూసుకోదు. కమాన్ కమాన్. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నా పేరు వినాయకరావు సార్, మీతో మాట్లాడదామని వచ్చాను. నాతో మాట్లాడాలని వచ్చి బయటకు వెళ్ళిపోయావు ఏమిటి? నేను కావాలని రాలేదు సార్, ఆటోమేటిక్ గేట్ వచ్చాను. ఐసి, కమాన్, దిస్ ఈజ్ మై ల్యాబ్. నువ్వు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ప్రొఫెసర్లు అంటే చాలా ఇష్టం సార్. మా ఊళ్ళో మా ఇంటి పక్కనే ఒక ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన 22 ఏళ్లు కృషి చేసి మే నెలలో ఎండలు బాగా కాస్తాయి అనే విషయాన్ని రుజువు చేశాడు సార్. జీనియస్, చాలా కొత్త విషయాన్ని చెప్పాడు ఆయన. కిందట ఏడాదే ఆయన పిచ్చి కుక్కను ఖర్చు చచ్చిపోయాడు సార్. పిచ్చి లేని కుక్కను చూసుకుని ఆయన ఖర్చు ఉండాల్సింది పాపం. అప్పటి నుంచి ఇంకో ప్రొఫెసర్ ని కలవాలని వైజాగ్ అంతా తిరిగాను సార్. నిన్ననే మీ గురించి తెలిసింది. ఏమిటి లోపలికి చూసి మాట్లాడుతున్నావు? నీకు మెల్లకన్నా పిల్లల్ని ఎత్తుకుపోయేవాడివే. అబ్బాయి ఏంటి సార్? రేటా,
కమాన్ మధ్యకు తాగు. ఇంత ఏ తాగలేవా? ఏం కుర్రకర్రయ్యా మీరు? గుక్కెడు మధ్యకు తాగలేరు, గుప్పెడు మెతుకులు తినలేరు. నేను రోజు ఇలాంటి గ్లాసులతో 10 గ్లాసుల మధ్యకు తాగుతాను. కమాన్ తాగే. షీ ఇస్ మిస్ దీపిక, మా అసిస్టెంట్ గా పనిచేస్తోంది. దీపిక ఇస్ మిస్టర్ వక్రతుండం. వక్రతుండం వంకరముండం కాచా. నా పేరు వినాయకరావు. నమస్తే. 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 ఇందులో కాస్త పొటాషియం కల్పము, వెళ్ళు. నమస్తే. వాట్ మిస్టర్ వినాయకం? నేను కూడా ఆవిడలానే మీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలని వచ్చా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నేను ఏ ఏ విషయాల్లో పరిశోధన చేస్తున్నానో ముందుగా నువ్వు తెలుసుకోవాలి. యు నో మిస్టర్ వినాయకం, సముద్రాలు ఏడో ఎనిమిదో అని చెబుతూ ఉంటారు మన వాళ్ళు, కానీ అది శుద్ధ తప్పు. ఉన్నది ఒకటే ఒక సముద్రం, అదే ఇది. అలాగే దిక్కులు నాలుగు కావని రెండే అని రుజువు చేయబోతున్నాను. అలా ఏడుస్తున్నావేమిటి? ఇదేమిటి, నా చేతులు కళ్ళకద్దుకుంటున్నావు అనుకున్నాను. కళ్ళు తుడుచుకుంటున్నావా? ఇది ఏడుపు కాదు సార్, ఆనందం. మీకెన్ని విషయాలు తెలుసా అని సంబరం. వెరీ గుడ్, నా స్పీచ్ లైక్ చేసావన్నమాట. అయితే ఇంకొన్ని ఖగోళ రహస్యాలు చెబుతాను. వద్దు సార్, దీపిక గారు లోపల గదిలో ఉన్నట్టున్నారు, వెళ్ళి ఆవిడకి హెల్ప్ చేస్తా. అక్కర్లేదు, దీపికకి ఎవరి హెల్ప్ అక్కర్లేదు. ఇప్పుడు నేను నీకు పని చెబుతాను, అది చెయ్యాలి నువ్వు. చెప్పండి సార్, చేస్తాను. మనుషుల్లో ఎంత శాతం మంచితనం ఉంది అనే విషయం మీద నేను నిన్ననే రీసెర్చ్ ప్రారంభించాను. బాగుంది సార్, మంచి సబ్జెక్ట్. అది తెలుసుకోవడానికి నువ్వు ఆ ఫుట్ పాత్ మీద నిలబడి అయ్యా అమ్మా ధర్మం అంటూ ఓ గంట సేపు అడుక్కోవాలి. అడుక్కోవాలి. ఒక గంటలో నీకు ఎందరు ముష్టి వేస్తారో, ఎందరు ముష్టి వేయకుండా నీ ముందు నుంచి నడిచి వెళ్ళిపోతారో కౌంట్ చేసి నాకు చెప్పాలి. ఐ వాంట్ దట్ సార్. అడుక్కోవాలా ఈ బట్టల్లోనా? సారీ సార్, నాకు సిగ్గా ఉంటుంది. నా దగ్గర అసిస్టెంట్ గా చేరాలంటే నువ్వు ఈ పని చేసి తీరాలి, లేదా తాగిన మధ్యకి 60 రూపాయలు కట్టి తక్షణం ఇక్కడికి వెళ్ళిపో. వాట్ డు యు సే? చేస్తావా చేయవా? చేస్తాను సార్, చేస్తానా? అయ్యా ధర్మం, బాబు, అయ్యా బాబు ధర్మం, అయ్యా బాబు ధర్మం, అమ్మా ధర్మం, బాబు ధర్మం. అలా 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 అరు బాబు ధర్మం, ధర్మం బాబు, ధర్మం బాబు, అయ్యా ధర్మం. ఏం పని అయ్యా ఇది? ఇంతకన్నా రిక్షా లక్కును బతకచ్చుగా గౌరవంగా. అరు అరవయ్యా. అయ్యా ధర్మం, అమ్మా ధర్మం, అయ్యా అమ్మా ధర్మం, అయ్యా. మంగభారతి, మంగభారతి, దండాలండి, కూకోండి. స్టెచప్ మరేనండి, మన సినిమా షూటింగ్ లో చూసి నేను ఆ స్టెచప్ నెట్టుకున్నా. స్టెచప్ చూడు మంగభారతి, లిప్స్టిక్ నెల ఐస్ క్రీమ్ తినట్టు ముక్కలు ముక్కలు చేసి ఫటఫటా నవలకూడదు. జస్ట్ పెదాలకు రాసుకోవాలంతే. అంతేలే, మోటోడికి మొగలు పూస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. కానీ బాబు వచ్చినారా? తమరు సినిమా మారసే పెళ్లి పోనారు, ఆ పిచ్చి దీని తలకెక్కేసినారు. బట్టలు ఉత్తరం లేదు సరికదా, రేవు కాడు కూడా రావడం మానేసినారు. నా సీత 300 ఖర్చు పెట్టించి ఇదిగో ఈ కొత్త చీర, ఈ అద్దం, సీసాలు, మన్ను మెసాను కొనిపించినది. మా వల్ల కాదు బాబు, ఈ సినిమా యాసాలు మాకు సరిపడవు. మా మంగి సినిమాలో యాసం కట్టదో, వెళ్ళిపోండే. పొరపడుతున్నావు వీరన్న, నీ బీదల పాటలు నాకు తెలుసు. అప్పు చేసి పప్పు కూడు తింటూ హాయిగా టింగురంగా అంటూ బతుకుతున్నావు నువ్వు. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు వీరన్న, ఇది కాదు ముగింపు. పిచ్చి వీరన్న, డబ్బుకు లోకం దాసోహం అయ్యా. అందుకే నువ్వు సిరి సంపదలతో తొలతూగుతూ ప్రేమనగర్లో శాంతినివాసం లాంటి ఏడంతస్తుల మేడ కట్టుకుని అసెంబ్లీ రౌడీలాగా హాయిగా సంసార వేళ మీటుతూ జమీందారు బతుకు బతకాలంటే నన్ను శత్రువులా చూడకు, మనం మంచి మిత్రులం వీడన్నా. నా మాట విను, నీ కూతురు నా సినిమాలో నటిస్తే
నీ సంసారం హాయిగా ఆదర్శంగా ఉంటుంది. నడమంత్రపు శ్రీ నిన్ను ముత్యాల పల్లకి ఎక్కిస్తుంది. సరే బాబా, తమరు చెప్పినట్టే ఇంటాం. మరి అడ్వాన్స్ మాట అయితే తెచ్చా. ఇదిగో 116లు, మిగతా 116లు షూటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తా. సంతకం పెట్టు. సంతకమా? yes అచ్చా. అంటే ఇప్పుడు మంగ భారత్ కూడా వేలుముద్రట అయిపోయినా వీరన్న? దానికి ఏ ముద్ర కూడా రాదు బాబు. వేలి ముద్ర కూడా రాదా? చచ్చిందిరా గొర్రె. అమ్మాయ్యా లేచావా? ఇవాళ పేపర్లో చావు పుట్టుకల గురించి బ్రహ్మాండమైన వ్యాసం రాశారయ్యా. అచ్చాదివాక నువ్వు ఎప్పుడు లేస్తావా, నీతో నా భావాలను ఎప్పుడు పంచుకుందావా అని కాచు కూర్చున్నానయ్యా. నువ్వు లేచావు గనక ఏ ఉపన్యాసం ప్రారంభించేస్తాను. పొద్దున్నే చావుల గోళ ఎందుకు మావయ్య? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, చావు పుట్టుకలకి పొద్దున్న సాయంత్రం అనే తేడా లేదు నాయన. అంటే ఏమిటన్నమాట, సర్వకాల సర్వావస్థల యందును జరిగే ప్రక్రియ జీవన్ మరణాలు అన్నది. పుట్టుక కలిగిన ప్రతి ప్రాణికి చావు తప్పదు. అంటే ఈ చావు పుట్టుకల మధ్య నిలిచేదే జీవితము. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటుది జీవితం అన్నాడు యువకవి. అంటే ఏమిటన్నమాట, జీవి పొందే అనుభవాల సారం జీవితం, జీవి చెందే అనుభూతుల భారం జీవితం. అంటే ఏమిటన్నమాట, ఎంతసేపు అయ్యా మొహం కడగడం, అదేమన్నా విసాపట్టం అంత విశాలంగా ఉందనుకున్నావా? తెగ కడిగేస్తున్నావు, రావయ్యా బయటికి. ఏమిటా, ఏమిటి ఇలా వచ్చావు? ప్రొఫెసర్ గారు మీకు పని చెప్పిరమ్మన్నారు. నాకా? ఏమిటది? ఓ మనిషి కాలినడకన భూమిని చుట్టు రావడానికి ఎంత కాలం పడుతుంది అనే విషయం మీద ప్రస్తుతం ప్రొఫెసర్ గారు రీసెర్చ్ చేస్తున్నారు. ఐ సీ. ఆ రీసెర్చ్ లో భాగంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి తన ఇంటి దాకా అడుగులు అడుగు వేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ రమ్మన్నారు. ఏమిటి, ఇక్కడి నుంచి ఆ ఇంటి దాకా అడుగులు అడుగు వేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ నడిచి రావాలా? నో, నా వల్ల కాదు, నా వల్ల కాదు. పోనీ మీరు నడుస్తూ ఉండండి, నేను లెక్క పెడతాను. కుదరదు, పిచ్చి వెదవల తిక్కస నసల అలా నడుస్తున్నాడు ఎవరన్నా చూసారంటే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ లో పడేస్తారు. నేను ఆ పని చేయను. నో. ఏమిట్రీటా, ప్రొఫెసర్ గారు ఏదో పని చెప్తే ఈయన చేయనంటున్నారు దీపిక. ఆయన మాటను మనం కాదనకూడదు వినాయకరావు గారు, ప్లీజ్ ప్లీజ్ నా మాట వినరు. ఇదివరకు మామూలుగా నడిచేవాడు, ఇప్పుడు ఏమైందో పాపం. మోకాళ్ళ రోగం వచ్చిందేమో. మిస్టర్ అన్నడికి ఏమిటి, ఆటగా ఉందా? సరిగా నడు. ఓ పని మీద ఆయన అలా నడుస్తున్నారు కానిస్టేబుల్ గారు, సారీ వెళ్ళిపోతాం. త్వరగా రావండి. దీపిక్ గారు, పిచ్చి కుంకల నడకేమిటి చెప్పండి. ఆ ప్రొఫెసర్ గారు కాదు, ఆయన తాత దిగొచ్చి చెప్పిన ఇలా నడిచేవాడిని కాను. కేవలం మీరు ప్లీజ్ అన్నారని మీ మాట కాదని లకి వెర్రి పని చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపిక్ గారు, మీరు ఆ మాట అంటే మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇలా నడవడమే కాదు, పాకమంటే పాకుతాను, టేకమంటే డేకుతాను. సార్ సార్, మీరు మామూలుగా నడిచేస్తున్నారు. నువ్వు తన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పాలి నాకు. వెంట్రుకలు లెక్క పెట్టాలా? ఎస్. డూ యాజ్ ఐ సే, లేకపోతే పనుల నుంచి తీసేస్తాను. తీస్తే తీసేస్తా, నేమాత్రం పని. ప్లీజ్. సార్ మీరు లెక్క పెట్టదు, నేనే లెక్క పెడతాను. గుడ్, క్యారీ ఆన్. ఎస్, డూ యాజ్ ఐ సే, లేకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. అలాగే సార్, లెక్క పెడతాను. గుడ్, క్యారీ ఆన్. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఎవరో? నేనురా, ఎంకిపాడు విశ్వనాథాన్ని. ఫోన్ చేస్తున్నాను, వస్తాను, కూర్చోండి. ఫోన్ చేస్తున్నావా?
నువ్వే చేయగల్చుకుంటున్నావా? పాపం మీ ఆవిడ ఉండుంటే నవకాయ కూరలతో షడ్రుచులతో వండి పెట్టేది. మీ ఆవిడ పోయిందని తెలిసిన వెంటనే పరామర్శించడానికి రాలేదని ఏమి అనుకోకరా నారాయణ. పనులుండి రాలేకపోయాను. ఎవడరా ఎవడరాదే తప్పుడు కుదర కూసే తలవాల్చుకుంటా? నువ్వెవడో నేను ఎంత కోవేదవా? మా నారాయణేడి ఆర్మై ప్రతి అత్తగాడి దాన కొంప మీదకి వచ్చి మా ఆవిడ పోయిందని పాడు కుదర కూస్తారా? ఇదేంటి నీ పెండం కొండంచుకు తెచ్చావేమిటి? ఇక్కడి నుంచి తోసి చంపేద్దామనా? అన్నా నీ మాట తీరు నువ్వు కొద్దిగా మార్చుకోవాలి నాన్న. వాడేవరా పింజారి కుంక కరుచుకుని వీరభద్రుడిలో చిందులు వేస్తూ వెంటబడ్డాడు సన్నాసి. ఇలా రా చెప్తాను రా కూర్చో. ఆయన అదోరకం స్క్రూలూస్ మనిషి అన్న. మీ ఫ్రెండ్ సూర్యనారాయణ మూర్తి ఉండేది ఆయన పక్కింట్లో. నేను నీ ఉత్తరం చూసి పొరపాటు పడి సత్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్ళి చావు తప్పి కన్నులొట్టపై బయటపడ్డా అనుకో. అలాగా అయితే నన్ను ఇక్కడికి తెచ్చావండి బొంద? మా నారాయణ గారి ఇంటికి వెళ్ళేవాడి కదా. ఆయన బాధ ఊళ్ళో లేడట నాన్న. అదేమిటే షిరిడి వెళ్ళాట ఇంకో 10 రోజుల దాకా తిరిగి రాడట. ఆ చేతను వెంటనే మనం ఊరెళ్ళిపో. అవునులే ఆ అక్కు పక్షికి భక్తి మహామండు అస్తమాను తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. అది సరే నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చి తచ్చింది? ఇంకో 15 రోజుల్లో నేను ఖచ్చితంగా మేనేజర్ అయి తీర్తాన్నా. అది ఈ జన్మలో జరిగే పని కాదు లేరా కొంకాక్షి. ఇలాగంటున్నా నేను నా మాట నిలబెట్టుకు తీర్తాను. నేను పంద్యం గెలిచి మేనేజర్ అయ్యే రోజు అతి త్వరలో ఉందన్నా. నా అదృష్టం రెక్క విప్పుకునే రోజు అతి దగ్గరలో ఉంది. నమస్కారం ప్రొఫెసర్ గారు. షట్ అప్ డోంట్ డిస్టర్బ్ మీ గెట్ అవుట్ ఫాదర్ బా నిన్ను సక్సెస్. హలో సత్యం గారు వెల్కమ్ వెల్కమ్. మీరు నన్ను అర్జెంట్ గా రమ్మన్నారని మా అమ్మాయి వచ్చి చెప్పింది. ఎస్ రీటా మంచిగా ఇవాళ రీటా రాలేదు కదా సార్. మర్చిపోయాను. ఓకే నువ్వు తీసుకురా ఇద్దరికి. మీకు బాబా భోలేనాథ్ గారి గురించి చెప్పాను కదూ? అవును సార్ చెప్పారు. ఆయన ఊళ్ళోకి వచ్చారని ఇందాక నాకు తెలిసింది. అలాగా ఆయనకి నన్ను ఒక్కసారి పరిచయం చేయరు? పెడదాం అందుకే మీకు కబుర్ చేశాను. ఆ ఘోష ఏమిటి? లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారు చేస్తాం సార్. ఓకే జాగ్రత్త తీసుకోండి మజ్జిగ తాగి బయలుదేరదాం. ఇంత బాబా గారు గుళ్ళో మక్కాన్ చేస్తున్నారా ప్రొఫెసర్ గారు? లేదు బాబా గారు భక్తులకి దానగుణం నేర్పడం కోసం అడుక్కు తింటూ ఉంటారు. నిన్న ఈ రోజు ఈ గుడిమెట్ల మీద అడుక్కుంటూ ఉంటారని విన్నాను. బాబా మీరే బాబా భోలేనాథ్ గారు మహానుభావులు. స్వామి కనికరించండి. ఓ పావల ధర్మం చేయండి బాబు. చూసారా బాబా గారి గొప్పతనం. ఆయన సర్వసంగ భరించావు. భిక్షం అడిగేది ఆయన కోసం కాదు భక్తులకి దానం చేసిన పుణ్యం కల్పించడం కోసం. మహాపురుషులు బాబా గారు. మీరు జాతకంలో లంకెబిందెల యోగం ఉందని ఇంతవరకు చాలా మంది సిద్ధులు తెలియజేశారు. ఆ లంకెబిందెలు ఎక్కడ దొరుకుతాయో తమరు సెలవివ్వాలి. యోగ నిద్రలోకి వెళ్ళినట్టున్నారు. తూర్పు 1220 ఉత్తరం 1634 పడమర 590 దక్షిణం 1409. జై సద్గురు. అయ్యా ఆ లెక్కలు మీ పుణ్యం పుచ్చింది సత్యం గారు. ఆ లెక్కలు గజాల లెక్కలు. మీ సింహద్వారం నుంచి ఆ విధంగా లెక్క పెడుతూ వెళితే లంకె బిందెలు దొరుకుతాయన్నమాట. అలాగా త్వరగా పదండి వెంటనే కొలవడం ప్రారంభిద్దాం. నేను నా అసిస్టెంట్స్ తీసుకుని మధ్యాహ్నం మీ ఇంటికి వస్తాను. అక్కడి నుంచి కొలత ప్రారంభిద్దాం సార్. ఎస్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్? ఇక్కడికే దీపికా వాళ్ళింటికి. ఆగిపోయావేమయ్యా రా. సత్యం గారు సత్యం గారు. ఎవరు? తమరా ఇంకా రాలేదేమిటా అని లోపల గడియారం వంకే చూస్తూ కూర్చున్నాను. మా అసిస్టెంట్స్ తో సహా వచ్చేశాను.
పని ప్రారంభిద్దాం. అలాగే. ఇతనెవరు? దాగుకుని దాగుడు మూతలాడుతున్నాడు. ఇతను మా అసిస్టెంట్ వినాయకం అని. లే రావాయ్, సిగ్గుపడతావు ఎందుకు? అలా చిందులు తొక్కకండి. ఈ వినాయకన్ నాకు రైట్ హ్యాండ్ లాంటి అసిస్టెంట్. ప్రొఫెసర్ గారికి కోపం వచ్చిందంటే పని ఆగిపోతుంది. సరే ఆరవండి. కమాన్ మిస్టర్ వినాయకం, ఇది తీసుకుని ఆ సింహద్వారం నుంచి స్ట్రైట్ గా కొలవాలి. తూర్పుకి 1220 గజాలు. తూర్పుకి 1220 గజాలు కొలవాలా? ఎందుకు సార్? అది నీకు అనవసరం. డూ యాజ్ ఐ సే. కమాన్. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, 23, 24. ఎక్కాలా? ఎస్, ఎక్కో. 25, 26, 527, 28, 29, 30, 31, 32, 33, 34, 94, 97, Carry on. 908, 909, 10, 11, 12, 13, 14, 35, 37, 38, 39, 50. Proceed. Dooka. Dooka la? Yes. ఇక్కడికి ఎంత వచ్చింది లెక్క? ఇంకో 3 గజాలు మిగిలింది సార్. వెరీ గుడ్ సిస్టర్. కాల్ ద డాక్టర్. వస్తున్నారు. ఏమిటి సార్ ఇలా కొలిచారు? చిన్న పని ఉంది. జస్ట్ 2 అవర్స్ జాబ్. ఎస్. ఎవరండి మీరు? హలో డాక్టర్, ఐ ఆమ్ ప్రొఫెసర్ పృథ్వీ. ఐ సీ. ఎస్. పని ఏమిటి చెప్పండి. ఏం లేదు, ఐ నీడ్ ఏ స్మాల్ ఫేవర్ ఫ్రమ్ యూ. ఏమిటిది? కాస్త మీ ఆపరేషన్ థియేటర్ తవ్వుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వాలి. అలాగే సార్. దానికి అవును సార్, మీ ఆపరేషన్ థియేటర్ కాస్త తవ్వుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వాలి ప్లీజ్. మిస్టర్ ఇలా రండి. అమ్మా, ఎంతకాలమైంది? అబ్బాయి లేదు సార్, ఇప్పుడే పట్టుకుపోయింది. నేను అడుగుతున్నది నీ గురించి కాదయ్యా, ఆయన గురించి. ఎంతకాలమైంది? ఏమిటి సార్? అదే పాపం, ఆ పెద్దారి మతి చెలించి ఎంతకాలమైంది అని అడుగుతున్నాను. మతి చెలించడం ఏమిటి సార్? ఆయన శుభ్రంగా మామూలుగానే ఉన్నారు. ఓ సాధు గారు చెప్పిన గజాల లెక్క సరిగ్గా మీ ఆపరేషన్ థియేటర్ దగ్గర ఆగింది. అక్కడ తవ్వితే లంక బిందులు దొరుకుతాయని మా ప్రొఫెసర్ గారి నమ్మకం. ప్లీజ్ కాస్త పర్మిషన్ ఇవ్వండి సార్. ప్లీజ్ బ్రూటస్. ప్లీజ్ జస్ట్ 2 అవర్స్ జాబ్, మళ్ళీ మేమే పూర్తి చేస్తాం. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ ప్లీజ్. ఓకే ప్లీజ్. ఓకే పోలీస్ ఇక్కడ సంతకం చేయండి. నీకు బెయిల్ ఇచ్చానయ్యా, నువ్వు బయటికి రావచ్చు ఇంకా. అవును, ఈ పిల్లిగడ్డ మనిషి ఎవరు? అమ్మమ్మ ప్రొఫెసర్ గారు మావయ్య. ఈ గజ ముక్క అయిన ఎవరు? అమ్మమ్మయ్య. మొత్తానికి చెరసాల్లో కూడా పడ్డావు అనమాట. అసలు జీవితమే ఓ చెరసాల లాంటిదయ్యా. ఈ చెరసాల గురించి ఇప్పుడు మనం మన భావాలు పంచుకుందాం. మావయ్య, బెయిల్ ఇచ్చి బ్రెయిన్ తిన్నం అంటే ఇదే. నీతో భావాల్ని పంచుకోవడం కంటే జీవితాంతం జైల్లో ఉంటాం. అదేవన్నమాట అయ్యా. ఇక చక్కని విషయాన్ని గుర్తించేశాం. ఈ బ్రెయిన్ గురించి మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. వినాయక ఉన్నాడండి. నేను వినాయకం ఫ్రెండ్ అండి. నా పేరు శ్యామ్ సుందర్. వినాయకం లేడా అండి? లేడు, ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అలాగండి. అక్క తొలి ప్రేమ ఇంకా రాలేదక్క. ఇంకా రాలేదా? మీకు తొలి ప్రేమ కావాలా? అది నా దగ్గర ఉంది, నిన్నే కొన్నాను. నిజంగానా? ఒక్కసారి వరు, వెంటనే చదివిచ్చేస్తాను ప్లీజ్.
ఇదిగోండి చాలా థాంక్స్ అండి మా భారతి ఆ నాను పిలుస్తున్నారు మంగ భారతి రెడీ అయ్యావా ఆ వస్తున్నా కమాన్ కమాన్ ఐసే ఏంటిది గౌన్నల గోచల పెట్టుకోకూడదు కోసి ఎడుకోకపోతే నాకు బట్ట కట్టుకున్నట్టు ఉన్నది బాబు చంపేస్తా నిన్ను తీ గొచ్చి ఇంకా కోపడంలే చూడు మంగభారతి హీరోయిన్లు నిర్మాతల్ని ఏడిపించాలే తప్ప వాళ్ళు అడగకూడదు ఇంకా రిహార్సల్ మొదలెడదామా మంగభారతి రిహార్సల్కి స్ట్రెచప్ అక్కర్లేదమ్మా నువ్వు వెళ్ళు తల్లి టేక్లోనే ఇప్పుడు ఈ ఫస్ట్ సీన్లో చాలా కాలం తర్వాత హీరో హీరోయిన్లు కలుసుకుంటారు దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి కవ్వులిచ్చుకుని తమకంతో కళ్ళు మూసుకుని పుచ్చుకు 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 అని ముద్దులు పెట్టుకుంటారు ఓకేనా ఓకే ఈ సీన్లో నేను హీరో నువ్వు హీరోయిన్వి నా పేరు రాజా నీ పేరు రోజా నువ్వు అక్కడి నుంచి పరిగెట్టుకుంటురా ఆ ఓకేనా రెడీయా యాక్షన్ స్టచప్పు ఈడకోకున్నావేటి లోన పుచ్చుకు 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 ఆ లోన పుచ్చుకు 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 నమస్కారం డాక్టర్ గారు నమస్తే ఏమిటి మీ కంప్లైంట్ ఈ పుచ్చకాయలు ఉంచండి అవి సరే మీ జబ్బు ఏంటో చెప్పండి నేను వచ్చింది మందు కోసం కాదు మీ సాయం కోసం ఏంటది ఉత్తరం రాసి తగలడ్డాను కాకపోతే కవర మీద నీ చిరునామా రాయడం మరిచిపోయి తపాలా పెట్టిలో పడేశాను అది ఈ పాటికి నీకు చేరే ఉంటుందని భావిస్తాను అడ్రస్ రాయకపోతే ఉత్తరం అడిగేలా అందుతుందండి నువ్వు రోజు ముసు కూర్చోవచ్చు నేను తెలుగు మాస్టర్ ఉద్యోగం చేసిన వాడిని నువ్వు తెలుగు అక్షరాలు కూడా సరిగా రాంటనివి నువ్వు నాకేం పాఠాలు చెప్పి తగలడానికి అమ్మా ఈ గోరు చుట్ట ఒకటి వచ్చి చచ్చి ఉండకపోతే నీ సాయం వర్ధించేవాడినే కాదు నేనే రాసుకు తెచ్చేవాడిని రాయి అమ్మా ఏం రాశావు అమ్మా చెయ్యి అది కాదే ఈసారి ఉజ్జాయింపుగా ఓ చిరునామా రాస్తున్నాను ఈ ఉత్తరం నీకు అందితే జవాబు రాయనక్కర్లేదు అందకపోతే మాత్రం అందలేదు అని రాయి వచ్చేసారి చిరునామా మారుస్తాను ఈ ఉత్తరమే అందకపోతే అందలేదని ఎలా రాస్తాడండి నువ్వు మధ్యలో రోలెత్తితే చెవడా లెక్క చేస్తాను జాగ్రత్త చెప్పింది రాయి మిస్టర్ వినాయకరావు ఎస్ సార్ ఇంకో మనిషిని చూసుకుంటున్నాను దేనికి సార్ మీరు పందెంలో ఓడిపోతే మీ ఉద్యోగం తీసేస్తాను కదా ఆ ఖాళీ భర్తీ చేయటాను అక్కర్లేదు సార్ వెంటనే స్కూటర్కి ఆర్డర్ చేయండి నేను త్వరలో పందెం గెలవబోతున్నాను ఓకే ఇంకో వారం రోజులే గడువు ఉంది గుర్తుందిగా వారం రోజులు అక్కర్లేదు సార్ నేను గెలవడానికి ఇంకో రెండు మూడు రోజులు చాలు సరే చూద్దాం ఇంకో ఉపేక్షించి లాభం లేదు రేపే దీపిక్కి నా మనసులో మాట చెప్పేయాలి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా అబద్ధం చెప్పాలంటే మీకోసం నిజం చెప్పాలంటే నా కోసం మీకోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి మీ ముందు నన్ను నేను బయట పెట్టుకోవడానికి నాకు అర్థం కాలేదు సూర్య మావేలా అర్థం కాకుండా మాట్లాడాను కదూ ఐఎమ్ సారీ చెప్పండి చెప్పాలని మనసు విప్పి చెప్పుకోవాలని 20 రోజులుగా ఎదురు చూస్తున్నాను దీపిక్ గారు ఆ అవకాశం కోసమే కేవలం ఆ అవకాశం కోసమే బుర్ర మీద జుట్టు తప్ప బుర్రలో ఏవి లేన పిచ్చి ప్రొఫెసర్ దగ్గర చేరి వెర్రి కుంకలు పిచ్చి బుచ్చులు చేసే తింగర్ పనులని చేశాను ఇక మీరు చెప్పమంటే ఆగలేను రెచ్చిపోతాను ఏమిటో చెప్పండి ఆయన చిట్టిబాబు గారు మీకెలా తెలుసు ఆయన మీకెలా తెలుసు
నేను పంచేసేది ఆయన ఆఫీస్ లోనే అలాగా ఆయనకి నాకు పెళ్లి కుదిరింది రెండు నెలల క్రితం నిశ్చితార్థం కూడా అయిపోయింది వచ్చే నెలలోనే మా పెళ్లి హలో వినాయక్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ షీ ఇస్ మై వుడ్ బి వచ్చే నెల దాకా పెళ్లి ముహూర్తాలు లేవన్నాడు మా నాన్న మీ ఇష్టం పెళ్లి ముహూర్తం కనుక మీరు ఆలస్యం చేస్తే ఈలోగా మేము శోభన ముహూర్తం పెట్టించేసుకుంటామని వార్నింగ్ ఇచ్చి వచ్చేసాను అరే ఏమైంది ఏది చూడండి వినాయకరావు ఓ ఆడపిల్ల అన్యాయం చేసి ఇంకో ఆడపిల్లతో సరసాలు మొదలెడతావు ఒప్పుకుని నిశ్చితార్థం అయ్యాక ఓ కోటేశ్వర కూతురు మీద వలపని లోపరుచుకున్నాడు ఆస్తి కోసం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై మిమ్మల్ని తందోవ నుంచి తప్పించడం కోసం నన్ను పావులా వాడడానికి ప్రయత్నించాడు 30 రోజుల్లోపు నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకు మేనేజర్ ఉద్యోగం ఇస్తారని ఆశ పెట్టాడు చెప్పరా ఐడియట్ నిజమో కాదని చెప్పరా చెప్ప నిజమే పరువే ప్రాణంగా బతికే ఓ మధ్యతరగతి కుటుంబ ఆడపిల్లకి నువ్వు తలపెట్టిన అన్యాయానికి గాను ఆమె కాళ్ళ మీద పెట్టి క్షమార్పణ చెప్పరా ఐడియట్ బస్ స్టాప్ లో రీటా కనిపించి చెప్పింది దీప వెంటనే రూమ్ కి వెళ్ళి తీసుకొచ్చాను ఎలా ఉంది డాక్టర్ నథింగ్ సీరియస్ కొన్ని దెబ్బలు బలంగా తగిలాయి 4 రోజుల్లో కోలుకుంటారు మీ నాన్నగారికి కబురు చేద్దామా భారతి వద్దే ఆయన మా మామయ్యకు ఉత్తరం రాస్తాడు ఆయన వచ్చి పెద్ద రాద్ధాంతం చేస్తారు 4 రోజుల్లో తగ్గిపోతుంది అంటున్నారు కదా మనమే జాగ్రత్తగా చూసుకుందాం నమస్కారం డాక్టర్ గారు వద్దు ప్లీజ్ వద్దు వద్దు అయ్యా మీకు నమస్కారం ఇలా మాటి మాటికి వచ్చి ఆపరేషన్ థియేటర్ తవ్వుకుంటా ఉంటూ నన్ను వేధించకండి సార్ మీ వల్ల నా మతి చెడిపోతుంది నిన్న ఒకటికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయడానికి కడుపు కోయడానికి బదులు కాలు కోసేశాను చదివిన చదువు మర్చిపోతున్నాను ఇలా నా పొట్ట కొట్టకండి ప్లీజ్
దయచేసి వెళ్ళిపోండి సార్ ప్లీజ్. అలా కాదండి, మీరు ఈ చిన్న సాయం చేసి పెట్టారంటే నా ఇంట్లో మీ కంచు విగ్రహం పెట్టుకుని రోజు పాలతో అభిషేకం చేయించుకుంటాను. అది మీకేమి ఇబ్బంది కాదండి, జస్ట్ కొంచెం ఆపరేషన్ థియేటర్ని అలా. ఇప్పుడు ఎలా ఉంది మీకు? కాస్త తేలిక అనిపిస్తుందా? బాగానే ఉంది పిక్కారా. మీకు త్వరగా నయం అవ్వాలని కనక మహాలక్ష్మి తల్లికి మొక్కుకున్నానండి. ఎంత మంచి మనసు అండి మీది. ఇలాంటి మీకు ద్రోహం చేయడానికి ఆ దుర్మార్గుడికి మనసు ఎలా ఒప్పిందో. దీపికారు మీరేం బాధపడకండి, నిశ్చితార్థం అనేది సగం పెళ్లితో సమానమని మన సాంప్రదాయం. ఆ చిట్టిబాబు కాళ్ళు పట్టుకుని బతివాలైనా సరే అతను నొప్పించి అతను మిమ్మల్ని పెళ్లి చేసుకునేలా నేను చూస్తాను. మీ పెళ్లి మీరు కోరుకున్నట్టుగానే ఆ చిట్టిబాబుతోనే జరిగి తీరుతుంది, నన్ను నమ్మండి. మాట్లాడరేమిటి? చెంచలమైన మనసున్న మనిషి రేపు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతైనా ఇంకో డబ్బున్న పిల్ల కనిపిస్తే నాకు విడాకులు ఇవ్వడని నమ్మకం ఏమిటి వినాయకరావు గారు? అలా చేస్తే చీరేస్తాను. బెదిరింపుల వల్ల భయపెట్టడం వల్ల కాపురాలు చక్కబడవండి, అందుకే ఆ చిట్టిబాబును పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చాను. ఆడపిల్లనైనా సిగ్గు విడిచి చెప్తున్నాను అనుకోకండి వినాయకరావు గారు. నాకు మీరు నచ్చారు, మీ వ్యక్తిత్వం నచ్చింది, మీ మనస్తత్వం నచ్చింది. నాకంతటి అదృష్టం ఉంటే మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను.
మాలోని సింగారం సాగి వచ్చనా సాగరాల సంగీతం స్వాగతించరా వాగురాణి సింగారం సాగి వచ్చనా కలిగించిన వెచ్చని దాహం జత కలిసేనా మదిలోని భరించి కలలింగలలం కదలాడి లీలా శ్రీకారంలా కది అనురాగమా హంకారంలా ఎదలో కొలువుండుమా పేరులోని ప్రేమా ఎంత మధురమా పూత పూసి ప్రాణానా పైడి పూర్ణిమ శ్రీకారంలా ఆ సైతాన్ గారు మళ్ళీ వచ్చాడు. అఫ్కోర్స్ వాడిని చూడాలి, గేట్ మూసాను అనుకో. నమస్కారం డాక్టర్ గారు. మీరలా వచ్చారండి? గేట్ మూసేశాను కదా. నేను లోపలికి వచ్చాకే తమరు గేట్ మూసేశారు. అలాగా కర్మ కర్మ కర్మ. మీకు శుభవార్త చెబుదామని వచ్చాను డాక్టర్ గారు. ఏమిటది? నా ఆపరేషన్ థియేటర్ తవ్వుకునే ఆలోచన మానుకున్నారా? కాదండి డాక్టర్ గారు, ఇవాళ నా పుట్టినరోజు. 67 వచ్చింది నాకు. 60వ సంవత్సరం వచ్చిన 10 రోజుల లోపు లంక బిందెలు దొరికి తీరుతాయని జ్యోతిష్కులు చెప్పారు. అంచేత మీరు దయ్యుంచి. అయ్యా సత్యం గారు, మీకు ఇది భావ్యమా మహానుభావ? కన్ను తెరచినా మూసినా ఆ భయంకరమైన కోరు కోరుతూ తమరే కనిపిస్తున్నారు. రాత్రులు నిద్ర పట్టి చావటం లేదు. తలకి చుండ్రు పట్టి పేలు కూడా పట్టాయి. చిరాకేసి గుండు గీయించేసుకున్నాను. మీ వల్ల నేను మందుల పేర్లు కూడా మర్చిపోతున్నాను. మెటాసిన్ అని రాయడానికి బదులు సెనామిట్ అని రాస్తే మందులు ఇచ్చేవాడు నన్ను మందలించాడు. నన్ను కనికరించండి ప్లీజ్, నన్ను కనికరించండి. నా మానవుడిని బతకనివ్వండి. దయచేసి ఇక్కడ రాకండి ప్లీజ్. వెళ్ళిపోండి సార్, మళ్ళీ ఇక్కడ రాకండి సార్ ప్లీజ్ ప్లీజ్. వెళ్ళిపోండి సార్ ప్లీజ్. నమస్కారం సార్. జామోతరావు గారు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు జాంబవంతరావు గారిని కలుసుకోవడంతో నా జన్మ ధన్యమైంది సార్. కోతి మొహంగాడు అనే సినిమాలో టైటిల్ రోల్లో జీవించారు సార్. అదొక్కటేనా? చింపాంజీ కళ్యాణం, బొచ్చు బీకిన కొండముచ్చు, పిచ్చెక్కిన జింబో, ఈ సినిమాల్లో మాత్రం అడ్డంటే అలా చింపేశారండి సార్. అంతా మీ అభిమానం. మీరు గెరిల్లా గెంతులు అనే సినిమాలో యాక్సిడెంట్ కోసం ఈ ఊరొచ్చి ఈ హోటల్లో దిగారని తెలిసి రెక్కలు కట్టుకుని వాలేను సార్. నేను పుచ్చుకు పుచ్చుకు అనే టైటిల్తో సినిమా తీయబోతున్నాను సార్. పుచ్చుకు పుచ్చుకు బాగుందండి, మంచి టైటిల్. ఆ సినిమాలో మీరు హీరోగా యాక్ట్ చేస్తే బిజినెస్ టక్మన్ అయిపోతుందని తల పండిన సినిమా పండితులు చెప్పడంతో తమ దగ్గరికి వచ్చారు సార్. కథ చెప్పండి, బాగుంటే చేసేద్దాం దానికే. థ్యాంక్ యూ సార్. మామూలుగా అదరగొట్టే టైటిల్స్ బెదరగొట్టే ఎంబ్లమ్స్ అయిపోయిన తర్వాత విలన్ తలుపు తోసుకుని హీరో దగ్గరకు వస్తాడు. బాగుందండి, మంచి ఓపెనింగ్ చెప్పండి. చేరి బతుకుచాడా? కడుపుకి అన్నం తింటున్నావా? గడి తింటున్నావా? పెట్టు పెట్టు, ఇది పొట్ట ఓవర్ హెడ్ ట్యాంక్. ఆ మొహం చూడు, గడ్డం గీసేసిన గుడ్లగు మొహం. గబ్బిలం వెళ్ళవా? ఏమండి మీరు? కరెక్ట్ సార్, హీరో ఇలాగే ఏదో అనుభూతే విలన్ ఒక్కటి ఇచ్చుకుంటాడు సార్. ఏమండి మీరు? నోరెత్తి చంపేస్తారు దగ్గులు బాజీ విధవా. నా ముందు మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం నీకు? నేనే తప్పు చేశానండి, నన్ను ఇలా బాధేస్తున్నారు. కరెక్ట్ సార్, హీరో కరెక్ట్ గా ఇదే డైలాగ్ అంటాడు. ముందు ముందు చాలా బాగుంటుంది సార్. ఏరా, నిన్ను బాధటానికి కారణాలు చెప్పాలరా నీకు? నేను దున్నపోతు కదవా. దున్నపోతు వీపు గోక్కోలేదు, నువ్వు గోక్కోగలవు. దున్నపోతుకు నీకు తేడాదేరా? భలే బాగుంది కదా సార్ డైలాగ్. నేనే రాశాను సార్, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి సార్. ఈ డైలాగ్ అంటూ విలన్ 6 పీకుళ్ళు పీకుతాడు సార్. మిగతా కథ క్లుప్తంగా చెప్తే చాలు. ఆ తర్వాత ఒక్క నిమిషం సార్, మీ కథలో రాళ్ళుచ్చు కొట్టడాలు, కత్తులతో పొడటాలు ఉన్నాయా సార్? ఉన్నాయి సార్. ముందు ముందు ఇస్తా. మీరు నిమిషం లేస్తారా సార్? లేస్తాను సార్. అలాగే సార్, అలాగే. 6 పీకుళ్ళ తర్వాత హీరో ఏదో అనబోతే విలన్ వినిపించుకోడు సార్. విలన్ కోపంతో ఇలా వచ్చి కొట్టకండి బాబాయ్, కొట్టకండి కొట్టకండి. కరెక్ట్ సార్, హీరో కరెక్ట్ గా ఇలాగే అంటారు సార్. అయినా విలన్ వినిపించుకోడు సార్.
ఈసారి 24 పీకులు పీకుతాడు సార్ 24 yes just 24 హీరో గారు ఏమై సార్ హీరో గారు సార్ 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 ఏమైంది మీకు ఏలే సార్ నేను సినిమా కథ చెప్తుంటే ఉన్నట్టుండి పడిపోయారు సార్ మరోసారి ఇలాంటి పిచ్చి కథలు చెప్పి మా హీరో గారు ఆరోగ్యం చెడగొట్టామంటే చంపేస్తాను నేను పో బయటికి సార్ పుచ్చుకు పుచ్చుకు షూటింగ్ టైం అవుతుంది సార్ పుచ్చుకు పుచ్చుకు గోవిందా ప్రొడక్షన్స్ వాళ్ళ షూటింగ్ సార్ పుచ్చుకు పుచ్చుకు గోవిందా గోవిందా పుచ్చుకు పుచ్చుకు అచ్చుటి బాబు ఇదేమన్నా పెళ్లి అనుకుంటున్నాడా పిల్లలాట అనుకుంటున్నాడా వెళ్ళి నాలుగు ఎడాపెడ వాయించొస్తానాకు ఆ చండాలుని ఆయన చేసుకుంటానన్న నేను ఒప్పుకొన్నాన్న అది కాదమ్మా ఈ విషయంలో ఇదే నా తుది నిర్ణయం నాన్న భోలేనాథ ఆడేవాడండి నన్ను బిచ్చాలని బిచ్చాలా అంటే మీరు భోలేనాథ్ గారు కాదా కానండి ఆడెవడన్నా తెల్లండి నన్ను బిచ్చాలని మా ఊరు సింహాచలం సింహాచలమా మరి నాకు ఆ లెక్కలు నువ్వు చెప్పు చచ్చావు అవగుందండి పది రూపాయలు ముస్టేషన్ అడిగారు కదా అని నా నోటికొచ్చిన అంకిల్ చెప్పిన అది కూడా తప్పేనా తప్ప తప్పున్నరా పెంట వెధవ నిన్ను నిలబెట్టి తగలయ్యా పిచ్చి వెధవ పెళ్లికి పచ్చి తాగుబోతు పురోహితుడని నాకు నువ్వెక్కడ దొరికావురా నికృష్టుడా పిచ్చి కోతలు కూసిన నింత రొస్టు పెడతావురా త్రాస్తపు కుంక నీ కాస్తం వాళ్ళ తలవ రే చింజారి కుంక నిన్ను చంపేస్తాను రే చంపేస్తా ఏమిటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఎవడో అడుక్కునే బిచ్చాలి గాడిని చూపించి బాబా భోలేనాథం చెప్తావా నాకు ఓ అదే భోలికి అలా ఉండటంతో నేను కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను అసలు భోలేనాథ్ గారు త్వరలో వస్తారు వారిని మీకు పరిచయం చేస్తాను వద్దు భోలేనాథ్ గారిని కాదు కదా వారి బాబు భోలేనాథాన్ని కూడా కలవను నేను యాక్చువల్లీ బాబా భోలేనాథ్ బాబా భోలేనాథ్ అంటూ ఎంత ఆశ పెట్టావురా తిక్క తచ్చినాడా ఈ పాడే గట్ట ముసలి మేకపోతులాగా ఆ గడ్డ ఒకటి నీ బోడి ముఖానికి పిచ్చి రంగు నీళ్లు కలుపుకుంటూ తింగల చేస్తలు చేసుకుంటూ చస్తావు నీ పెండాకుడు ఇదిగో శుభ్రంగా ఆ గడ్డం గొరిగించుకుని బీచ్లో వేరుసరికాయలు అమ్ముకుంటూ బతకరా అక్కుపచ్చి ఇంకోసారి భూమి బల్లపరుపుగా ఉందనో బాబా బోలేరాజు చూపిస్తానో ఆ దగ్గర కూశావో నీ కోసాలు కదిలేలా బాధి ఆశాల పల్లకి మీద నిన్ను వల్లకాడికి చేరుస్తా జాగ్రత్త ఇంకా నా కూతురు ఇక్కడికి పంపను కాక పంపను నీ చావు నువ్వు చావు నీచ నికృష్టపు చండాలపు దరిద్రపు వేదవ ఓ శుభోదయంలో ఆకాశం స్వర్ణ కమలాలు వెదజల్లుతుండగా శంకరాభరణం వినిపిస్తుండగా మన శృతిరేల కలయిక చిహ్నంగా స్వాతిపుచ్చం లాంటి కొడుకు సీతామహాలక్ష్మి లాంటి కూతురు పుడతారు ఆ బిడ్డలు పుట్టడానికి మనం సూత్రధారులం అన్న ఆనందంతో మన జీవితాల్లో శ్రీశ్రీశ్రీ మువ్వలు మోగుతాయి నేను మట్టిలో మాణిక్యాన్ని మావా కళ్యాణ మంటపంలో నువ్వు నా మెడలో మాంగళ్యానికి మరో ముడి వేసి నన్ను సుమంగళి చేసిన రోజున ఈ మూగ మనసులు ఈ తేనె మనసులు ఈ మంచి మనసులు పొంగిపోతాయి దొంగల్లో దొరలాటి నా దొరబాబు నీడన హాయిగా మంచి మనసుకి మంచి రోజులు వచ్చాయనుకుంటూ బతుకుతాను ఇది కథ కాదు కాకూడదు ఇది జీవితం వివాహ బంధం వల్ల మనం నిండు నూరేళ్లు చిలకా గోరింకల్లా బతకాలి మావా నీకు ఈ పిచ్చుందా మంగభారతి నీలో సగం కాబోతున్న దాన్ని నువ్వు 30 పేర్లు వాడితే నేను అందులో సగం 15 పేర్లు వాడా నా కాబోయే మొగుడు పెంట వెధవ నా ప్రియుడు పిచ్చి కుంక అనే పేరుతో సినిమాలు రాలా అంతవరకు సంతోషమే దా గుడ్ జగదేక వీరుడు అతిలోక సుందరి కీలుగురవకి సిరివెన్నెల్లో వీరవిహారం చేస్తున్నారన్నమాట బొబ్బిలి రాజా ప్రేమ ఖైదీ అయ్యాడన్నమాట వద్దు బాబాయ్ వద్దు అందరూ సినిమా పేర్లు మాట్లాడేయకండి ఓహో మా బెళ్ళంతా
బోచి దొంగత లాలోచి లవాత గంధర్వం గంధర గోళంక ప్రేమిస్తే పొరపాట దేశీలే పరిపాట పెద్దాళ్ళాదు ప్రేమిటో దోబూచి దొంగత లాలోచి లవాత గంధర్వం గంధర్వ గంధర్వోళంక లక్ష్మీ ఆలయం ధనరాశులు పొంగిపొరలే సమయం ఆసన్నం కాబోతున్నది. అందుకే ఈ లక్ష్మీ కృపా కటాక్ష స్వామి ఇచ్చోట పాదం మోపారు. రండి, ఈ స్వామి వారి పాద పూజ చేసుకోండి. ఎవరా నువ్వు? జోష్యం చెబుతావా? జోష్యం నిన్ను ముదనష్టపు సుంట నువ్వట్రా? అంటే నా బలహీనత కనిపెట్టి నువ్వే రోజుకో వేషం వేసుకుని తగలడి అప్పనంగా నా డబ్బు కొట్టేస్తున్నావు అన్నమాట. ఉన్నది ఒక్క కూతురు, ఊరి నిండా అల్లుళ్ళేనని నాకున్నది ఒక్కటే ఆశ, లంకె బిందెలు. ఆ పాయింట్ని పట్టుకుని నన్ను ఎందరు ఇన్ని విధాలా మోసం చేస్తారట్రా? డేయ్, నేనింక జ్యోతిష్యాల్ని జాతకాల్ని నమ్మడం మానేశాను రా. ఆ మూఢనమ్మకాలతో నీలాంటి మోసగాళ్ళ చేతిలో పడి ఇల్లు గొల్ల చేసుకున్నాను. ఇంకా నన్నెవడు మాయ చేయలేడరా మాయావి ఫీనుగా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా చేతికి దొరికావు. నీకు పాద పూజ కాదరా, బడిత పూజ చేయిస్తారా? బ్యావర్స్ కుంక వాళ్ళని చంపేస్తా 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 చంపేస్తా. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కి కారణం ఏమిత్రమా? రామరాజ్యంలో రక్తపాతం జరిగిందా? మహానగరంలో మయగాడ ప్రవేశించాడా? చెప్పు బావా, ఈ గూఢచారి 116 రణరంగంలో దూకుతాడు. దెబ్బకు ఠా, దొంగల ముఠా. నువ్వు సినిమా పేర్లు ఆపుతావా? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఈ ఊళ్ళో మన పెళ్లి ఏర్పాట్లు జరుపుతుంటే మీ నాన్నకు గాని మీ నాన్నకు గాని తెలుస్తుంది. అలా తెలిస్తే కురుక్షేత్రం మొదలవుతుంది. సినిమా పేర్లొద్దు, సినిమా పేర్లొద్దు. నిజమే, వాళ్ళిద్దరికి తెలిస్తే చాలా ప్రమాదం.
మరేం చేద్దాం ఈ పక్కనే విలేజ్ లో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు వాళ్ళ ఊరు గుళ్ళో మన 3 గంటల పెళ్లి జరిపిస్తా అన్నాడు వెరీ గుడ్ ఆ పని చేద్దాం ఈ లోపు రెండు పులుల్ని ఒకరి మీద ఇంకొకరిని ఊసుకోలపాలి అదేలా ఆలోచన నాది ఆ చర్ణ మీ ఇద్దరు అడంగుల్ది నాన్న సత్యమాయ మొండితనం రోజు రోజుకి పెరిగిపోతుంది నాన్న రాను ఆ పశువుకి ఇంగితం కూడా నశించిపోతుందమ్మా ఏం చేశాడు సూర్య మావయ్య భారతి పెళ్ళో కథలతో కుదుర్చాడు నాన్న అలాగా భారతికి ఆ సంబంధం ఇష్టం లేదు దీపని కట్నం తక్కువ ఇవ్వచ్చని ఆలోచనతో ఎవడ రెండో పెళ్లి వాడికి ఇచ్చేయాలని చూస్తున్నాడు నాన్న మావయ్య అలాగా చక్కటి గుణవంతురాలు బుద్ధిమంతురాలు ఆ పిల్లని రెండో పెళ్లి వాడికి ఇచ్చేస్తాడా మలపతాస్తుడు భారతి ఇంకో అతన్ని ప్రేమించింది నాన్న వాళ్ళిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు చేసుకోమను అహంకార వేద తెక్క కుదురుతుంది దీపికో మంచి కుర్రాడికి మనసు ఇచ్చింది నాన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు బేషుగ్గా చేసుకోమను నా సహాయం కూడా ఉంటుందని చెప్పు వాళ్ళు ఇప్పుడే ఈ పూటే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు ఈ వేద అడ్డుపడితే వాడి సంగతి నేను చూసుకుంటాను కాస్త నువ్వు ఆ సాయం చేస్తే నేను వెళ్లి వాళ్ళ పెళ్లి జరిపించేసి వచ్చేస్తాను నాన్న నువ్వు వెళ్ళమ్మా చక్కగా ఆ శుభకార్యం జరిపించరా ఇదిగో ఈ 100 రూపాయలు పెళ్లి కూతురు నా పేరు చదివించు వెళ్ళు అలాగే కానీ సత్యమాయ కనుక బజార్లోకి వస్తే ఆ పెళ్లి విషయం కాస్త తెలిసిపోతుంది పెద్ద రాద్దాంతం జరుగుతుంది నాన్న ఆ తెక్కలాడి సంగతి నాకు వదిలేయి వాడు గుమ్మం దాటకుండా చూసుకునే బాధ్యత నాది నువ్వు ముందు వెళ్ళు థాంక్యూ నాన్న अरे इकडे चूस्तुन्नाटी చెప్పవే బాబు ఏమైందో రండి కూర్చోండి త్వరగా పోనేవే బాబు అవతల పెళ్లి ముహూర్తానికి టైం అయింది నన్ను తొందర పెట్టకండి సార్ అసలే నేను కంగారు మనిషిని ఆరేళ్ల క్రితం అరకెడుతుండగా ఓ ప్యాసింజర్ ఎట్టాగా తొందర పెడితే బండిని కొండ గుద్దించేశాను ఇద్దరు డమాల్ ఆ కారు ఇదేనా ఇదేనండి ఆ మొత్తం మళ్ళీ ఏమైందయ్యా బాబు షో ఇదెక్కడ కారయ్యా బాబు త్వరగా పోని కంగారు పెడితే ఏం జరుగుతుంది చెప్పాను కదండి 4 ఏళ్ల క్రితం వరుస ఆడుతుంటే ఆ బండిలో జనం కూడా ఇట్టాగా తొందర పెట్టారండి బండిని ఓ లారీ గుద్దించాను ముగ్గురు ధమాల్ ఆ బండి ఇదేనా బాబు ఇదేనండి అమ్మతల్ రండి అక్కడ ఇంకేం ఎక్కుతావు నాయన గొప్ప న్యూస్ చెప్పావు కదా బాబు కాస్త మెల్లిగా పోని పర్వాలేదు మెల్లిగా ఎడితే నాకు నిద్ర వస్తుందండి అట్ట నిద్రయే ఓసారి కారుని కాలలో పడేశాను నలుగురు ధమాల్ బాబు ఢమాలు నీ ఇష్టం వచ్చేట పోనీ నాయన ఇంకా మేము నోరెత్తితే చెప్పెట్టుకొట్టు మాటి మాటికల దూరంగా వచ్చి వస్తావంటే బాబు నాకు దగ్గర వస్తువులు కనపడవండి దూరంగా వెళ్ళి చూడాల కనపడవా అయితే కళ్ళతోడు పెట్టుకోవచ్చు కదయా ముసలాడు అనుకుంటారండి బాబు నాకు లామర్ దెబ్బతింటది మా ఆవిడతో మాట వస్తుంది మరి దగ్గర వస్తువులు కనిపించకపోతే కార్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రమాదం కదయా ప్రమాదమేనండి ఓసారి ఒక గడ్లారి ఎదురొచ్చింది గడ్డి మోపులా కనిపించింది గడ్డి మోపే కదా అని రాసుకుంటూ వెళ్ళానండి ఎడమవైపు లేచిపోయింది మీరు కూర్చున్న సీట్లో కూర్చున్న మనిషి డమాల్ ఆ కారు కూడా ఇదేనా బాబు ఇదేనండి అమ్మ తల్లి ఆహా అమ్మ తల్లికి టోటల్ గా ఇప్పటికి ఓ 5 మందిని సమర్పించుకున్నావు బాబు లేదండి ఇప్పటికే 19 మంది అయ్యారు ఇంకే మేము 6 ఉన్నాం కదా ఆ ఫిగర్ పూర్తవుతుంది అన్నమాట ట్రై చేస్తాను ఏంటి ట్రై చేస్తావా ఉన్న నీడకలాగితే ఎద్దు ఎండకలాగిందని శుభ్రంగా కూతురు పెళ్లి చేసుకుంటుంటే రాక్షసుల్లో అడ్డుపడతావా కదులు కాళ్ళు నరుకుతా కంత్రి వేధవా కూతురు లక్షణమైన వరుణ్ ఎన్నుకుని పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లి ఆపాలని చూస్తావా మంచం దగ్గర చావాలి పాడెక్కిస్తా జగజ్జంత్రి వేధవ డ్రైవర్ డ్రైవర్ పడుకున్నావేట ఏం పాడేందో తెలిసి రావట్లేదండి కళ్ళలోనే తెలుస్తుందేమో నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నా బావా ఇంకా లాభం లేదు ఇద్దరం కలిసి ఊచి పుచ్చుకొని ఒకటిద్దాం దాంతో వీడు ఢమాల్ నేను లోపలికి వెళ్ళి కాసిన మంచి తీర్థం పుచ్చుకొస్తానని చెప్పవయ్యా డాక్టర్ ఈ లోపల కుంక తుర్రుమంటే పుర్రె పేలిపోతుందని చెప్పు అక్కర్లేదు మంచేళ్ళకే ఆ వెళ్ళ లోపలికి చావక్కర్లేదు డాక్టర్ నువ్వు వెళ్ళా పని చూడవయ్యా అలాగే
పరపాటనే టాక్సీ మాట్లాడుకున్నావురా దేవుడు. భలే ఎత్తు చివరికి చిత్తంటే ఇదే బావా. అయినా వదిలిపెట్టడు దేవంతకుడు. ఈ టాక్సీ వాని మీద పగ సాధిస్తా, ప్రతీకారం తీర్చుకుంటా. వీడు పగపట్టిన పడుచు. లింగభేదం పాటించు. నేను అలా లోపలికి వెళ్ళి కాలు మడుచుకొస్తానని చెప్పబోయా డాక్టరు. ఈ లోపల వెళ్ళో కాలు దాడిస్తే తోలు ఒలిచేస్తానని చెప్పు. అక్కర్లేదు, కాలు మడుచుకోవడానికి అసంటే లోపలికి వెళ్ళక్కర్లేదు. డాక్టరు నువ్వు ఆ పని చూడబోయా. అదేడు వాడి శార్థం. నేను కాలు మడుచుకోవడం విషయంలో నువ్వేం చేయగలవయ్యా డాక్టరు? నా బదులు నిన్ను బాత్రూమ్కి వెళ్ళమంటాడా? అలా ఏడిచింది మన తెలివి అమ్మా. అయ్యో అబ్బో, అయ్యో ఇగో ఇగో, ఇప్పటికి 3 మైళ్ళు తోసం. నీ వల్ల, నీ కారు వల్ల మా పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు సిమెంట్ బస్తాలు మోసే కూలీల్లా ఎలా తయారయ్యో చూడు చూడు. ఇక మా వల్ల కాదు, మేము నడిచి వెళ్ళిపోతాం. బాబా, ఈ డ్రైవరు ఓనరు హంతకులు దేవంతకులా కనబడుతున్నారు. లోగుట్టు పెరుమాల కెరుక. అరే డమాల్గడ, నువ్వు ఇక్కడే పడిచావురా. బయలుదేరండి, నంబర్ 11 బస్ ఎక్కండి. ఏమిటా వినాయకం, వ్యాకారాలేంటి? ఈ మట్టి రోడ్లో 3 మైళ్ళు నడిచి నడిచి ఇలా మట్టి పురుగులా తయారయ్యాం. నడిచొస్తున్నారు, కారేమైంది? ఏం చెప్పమంటావు మా అవస్థ. మా వాడు చూసి చూసి ఓ శవాలు మోసే టాక్సీని ఏర్పాటు చేశాడు. అది ఆగిపోయింది, మేము నడిచొచ్చాం. మీరు ఇంకా రాకపోతే నేనే బయలుదేరి ఎదురొద్దాం అనుకుంటాను. స్నానాలు చేసి రెడీ కండి, ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్ళిళ్ళెక్కడ? మా ఊరు ప్రెసిడెంట్ గారు ఇట్లానమ్మా. నేను ప్రెసిడెంట్ కాబట్టి చెబుతున్నాను. వాళ్ళు విశాఖపట్నం నుంచి బంధువులు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళని తగిన రీతిలో గౌరవించాలి. ఇది మరింట్లో శుభంగా అనుకోవాలా? వెళ్ళి ఏర్పాటు సరిగ్గా చూడండి. ఎలా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎవరి ప్రెసిడెంట్ గారు? కేంద్రంలో మా పార్టీ ప్రభుత్వం పడిపోయింది, ఎంపీలు ఎన్ని పోటు పొడిచారు. దానికి పెళ్లికి సంబంధం ఏమిటి? మనం ఈ పెళ్లి కానీ చేద్దాం. సత్యం ఒప్పుకోను. అవతల నా పార్టీ పడిపోయాక నా ఇంట్లో మంగళవాద్యాలు మొగితే అసహ్యంగా ఉంటుంది. జగస్ పార్టీ వాడు మా హైకమాండ్కి రాస్తారు, అక్కడ నా ఆబోర్ దక్కదు. అంచేత ఈ పెళ్లి ఆపండి. మా పార్టీ పడిపోయినందుకు గాను మీరందరూ 2 నిమిషాలు మౌనం పాటించండి. ఇది పెళ్లి అంటారా? అవును బావా, రేడియోలో ఇప్పుడే చెప్పారు. బాబు, మా పార్టీ మనిషిని మళ్ళీ ప్రధానమంత్రి చేస్తున్నారట. నాకు చాలా ఆనందంగా ఉంది. మోగించండి మేడాలు. కానీ పెళ్లి నిజంగా? అవును బావా, రేడియోలో ఇప్పుడే చెప్పారు. ఇవా ఆపండి పెళ్లి. మళ్ళీ ఏమైంది సార్? మా పార్టీలో సీనియర్ ఎంపీ ఆ సర్దుబాటుకు ఒప్పుకోలేదట. అంచేత మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని తెలిసింది. ఇది ఇసాల సమయం, మీరంతా లేచి 2 నిమిషాలు మౌనం పాటించండి. లేవండి భజంత్రీలు, ఈ సాల మ్యూజిక్. ఏమిటో మా తోరణలు కడుతున్నారా? అదేమిటి పిన్ని గారు, ప్రతిసారి మీరు కూర్చున్నప్పుడల్లా ఆ పిల్ల పేటేస్తుంది. పెళ్లికి వెళ్తున్నాను కదా అని పక్కింటామని పట్టుచీర అడిగానమ్మా. ఆవిడ చీరతో పాటు పేటిచ్చి పిల్లని కూడా పంపించింది. నిజంగా? పుట్టుబావా, రేడియోలో ఇప్పుడు చెప్పారు. బాబు, ఆ తిరుగుబాటు ఎంపీకి ఉపప్రధాని పదిస్తారని ఒప్పుకున్నట్ట. మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వాయించండి మేడారు. కానివ్వండి పెళ్లి. ఏడు నాయకం, ఆ వాసం బొంగు వెతల రాకుండా నువ్వు కాసేపు చూడగలిగితే ఈ పెళ్ళి అయిపోతాయే. హలో రావయ్యా. డాక్టర్ లేలే, ఆ వెధవకి పొగరానికి సమయం వచ్చిందని చెప్పు. చెప్పవయ్యా, ఆ కుంక తిక్క కుదిరే టైం వచ్చిందని చెప్పు. ఆ వెధవ బీపీ రైజ్ అయి పడిపోతాడు, జాగ్రత్తగా చూసుకోవయ్యా. ఆ కుంక బీపీ దిగిపోయి పడిపోతాడు, జాగ్రత్తగా చూసుకోవయ్యా. అసలే అర్పకుడు. నేనే పడితే అపశకునిలా అనిపిస్తుందయ్యా. ఇదిగో ఈ డబ్బు తీసుకో, వెళ్ళు. ఏవి, ఎంత పని చేసేవి? నీ తల్లిదండ్రులు మేము చచ్చిపోయాం అనుకున్నావే. ఇందులో దీపిక తప్పేం లేదు అత్తయ్య గారు, తప్పంత నాది. నన్ను కోపడి కాఫీ కాఫీ. వీళ్ళ కాఫీయా?
కాఫీ వీళ్ళకి కాదమ్మా నాకు నా బీపీ డౌన్ అయిపోతున్నది నన్ను క్షమించు నాన్న పర్వాలేదులే అమ్మా ఆ చిట్టి బాబు సంబంధం తప్పిపోయాక నేను నీ కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను మంచి పని చేసావు మంచి వాణ్ణి కట్టుకున్నావు నువ్వేమిట్రా వెండి తెర వెధవా క్షమించు నాన్న ఈ మంగపార్త నా హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాను రిహార్సల్స్ చేస్తూ కమిట్ అయిపోయాను ఫలితంగా సినిమా తీయకుండానే శతదినోత్సవం అయిపోయింది ఇప్పుడు మంగకి మూడో నెల దాటింది అందుకే పెళ్లి చేసేసుకున్నాను వినాయకం బావుకి నేను నచ్చలేదు ఆ మాట నీతో చెప్పడానికి బావు మొహమాట పడ్డాడు నచ్చని పెళ్లి బావ ఎలా చేసుకుంటాడు నాన్న అందుకే నేను నాకు నచ్చిన మనిషిని చేసుకోవాలనుకున్నాను చేసుకున్నాను అమ్మా బావకి నువ్వు నచ్చకపోతే బలవంత పెళ్లి చేస్తానమ్మా నాకు మాత్రం ఇంగితం లేదనుకున్నావా నీ సుఖం కంటే నాకు కావాల్సిందే ఉందమ్మా కాకపోతే నేను నీకు పరాయణ అయిపోయినదే కాస్త కలుక్కుమంటుంది గుండెలో ప్రొఫెసర్ గారు ఎస్ ఇదేమిటి సార్ మిమ్మల్ని గుర్తేపట్టలేదు నేను గడ్డం ఏమైంది ముసలి మేకపోతు గడ్డం లాంటి గడ్డం నీది అని సత్యం గారు తిట్టి వెళ్ళాక అద్దంలో నా మొహం ఒకసారి చూసుకున్నాను నేను ఆ మాట నిజమే అనిపించింది సరిగ్గా ఆ క్షణంలోనే మా ఇంటి ముందు తిరుపతి గుళ్ళ బస్సు చాగింది అందులో నుంచి దిగిన గుళ్ళను చూసిన తర్వాతే నాలో జ్ఞానోదయమైంది భూమి బలపరుపుగా లేదు గుండ్రంగానే ఉంటుంది అనిపించింది వెంటనే పాత సామాన్లు కొనేవాడికి నా ల్యాబొరేటరీ అమ్మేసి ఆ డబ్బుతో ఓ బేకరీ పెట్టుకున్నాను 20 ఏళ్లుగా తను పెళ్లి చేసుకోకుండా నా కోసమే వెయిట్ చేస్తున్న నా మేనగోడల్ని పిలిపించేసుకున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను సారీ మావయ్య అక్కర్లేదయ్యా నువ్వేం క్షమాపణలు చెప్పుకోనక్కర్లేదు మా దీపని పెళ్లి చేసుకున్నావు అదే నాకు ఆనందం నాకు భారత్ ఒకటి దీపొకటి కాదయ్యా ఇద్దరూ నా ఒళ్ళో పెరిగిన వాళ్ళే నాకు తెలుసు వాడి మనసు అమృతమని ఆ మాట విన్నావుటే వర్ధని నాకు భారతీ దీప ఒకటేనంటున్నాడు నేనే పిచ్చి సన్నాసిని తిక్క వెధవని ఎప్పుడు తొందరపడి మాట తొలి వాడి మనసు కష్టపెడుతూ ఉండేవాడిని కాదురా నేనే ఉత్త పొగరబోతు వెధవని నువ్వు ఒక్క మాట అంటే నేను ఊరుకునేవాడినా దెయ్యమంటూ లేచి ఏదో పాడుకూత కూర్చోవాడిని కాదులేరా నాకే కోపం ఎక్కువ నువ్వు నన్ను క్షమించాలి ఎంత మాత్రం కాదు నాకు చిరాకు హెచ్చు నన్ను మన్నించాలి నువ్వు నన్ను క్షమించాలని చెబుతున్నానా నువ్వు నన్ను మన్నించాలంటుంటే నన్ను క్షమిస్తావా లేదా గావం చగటిన గడకర పర్సనాలిటీ నువ్వు నువ్వు లేవు తారు పూసిన తాపెట్టుకేలాగా నన్ను క్షమిస్తావా లేదా సరే నిన్ను నేను మనస్ఫూర్తిగా మన్నిస్తున్నాను రా నిన్ను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను రా సూర్యం సత్యం అయ్యా మీరిద్దరూ ఒక్కటైన శుభ సందర్భం వచ్చింది గనక నా మనసులో మాట చెప్పమంటారండి అయ్యా చెప్పేవయ్యా నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నావు చెప్పే జ్యోతిష్కులు చెప్పినట్టుగా సత్యం గారికి 60 ఏళ్లు రాగానే లంకి బిందులు దొరికాయండి అయ్యా ఎక్కడ దొరికాయని బొందా వయసు మళ్ళిన వాళ్ళకి తమని కొడుకులా చూసుకునే అల్లుడు కూతుర్లా చూసుకునే కోడలు దొరకడమే లంకి బిందులు దొరకడం అండి అయ్యా ఆ విధంగా సత్యం గారికి చాలా విలువైన లంకి బిందులు దొరికినట్టేనండి అయ్యా నిజమేనయ్యా నాకు దొరికినాయి లంక బిందెలు దొరికినాయి ఓరి డాక్టర్ ఎవరిని చూసి మాట్లాడుతున్నావో అర్థం కాకపోయినా అందరికీ అర్థమయ్యేలాగా మంచి విషయం చెప్పావయ్యా జ్యోతిష్క శాస్త్రం నిజమైనదే అయినా దానితో డబ్బు చేసుకునే మోసగాళ్ళని నమ్మి మూఢ నమ్మకాలతో చాలా మంది చాలా రకాలుగా నష్టపోతున్నారండి అయ్యా ఆపు 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 ఏమిటిది ఏం జరుగుతుంది ఇక్కడ ఒరే విచ్చిగా ఒరే నల్లిగా నాన్న ఈ దండ ఏమిటి నీ పెండం నువ్వేం మాట్లాడుకు నువ్వు తిట్ల దండకు మొదలెడితే ఈ కాలిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు ఒరే కుంకాక్షి నువ్వు లోపలికి పద అన్ని వివరంగా చెప్తాను కదా వంకాయ కూర బ్రహ్మాండంగా ఉంది మీ ఆవిడ చేసిందా మా ఆవిడ కాదు దానికి ఇప్పుడు రెస్ట్ నా కోడలు చేసింది ఆహా ఇప్పటి కదా మంచి మనసుకు మంచి రోజులు వచ్చాయి కలసి ఉంటే కలసుఖం అని ఈ పెద్ద మనుషులు ఇప్పటికి తెలుసుకున్నారు వీరి స్నేహం కలకాలం నిలవాలని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని కోరుకుంటున్నాను ప్రేమ ఎంత మధురం నిజం ఆ పిల్లల ప్రేమే ఆ ఇద్దరు పెద్దల మధ్య నుండే వైరాన్ని స్నేహంగా మార్చింది మళ్ళీ ఆ రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి ఆ ఇళ్ల మధ్య నుండే అడ్డుగోడ పగలగొట్టబడింది ఇదివరకట్లాగానే ఓ ఇంట్లో పప్పు కూర చేస్తే ఇంకో ఇంట్లో పచ్చడి పులుసు చేసుకుని అంతా కలిసి కూర్చుని ఫోన్ చేయడం ప్రారంభించారు పట్టు వదలైన విక్రమార్కుడు సినిమా విషయంలో వక్రమార్కుడు అయిన శివ వెన్న బూతులతో డైలాగులు అవి రాసుకుని పుచ్చుకు పుచ్చుకు అనే పేరుతో బూత్ సినిమా తీశాడు అశ్లీలంగా జుగుప్సగా ఉన్న కారణం చేత ఆ 12 ఏళ్ల సినిమాని సెన్సార్ బోర్డు వారు చూసి పూర్తిగా కత్తిరించి ఒకే ఒక్క ఫ్రేమ్ మాత్రం మిగిల్చి అతని చేతిలో పెట్టారు ఆ ఫ్రేమ్ ఇది